హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. పిఎస్ టాక్ షో. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఒక నిపుణురవ్వ, మన ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ఉద్యమ సారథి కేసీఆర్ గారికి ఆయనే గలం, ఆయనే కలంగా తిరిగాడు, ఆయనతోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు వారి మధ్య చిన్నగా ఏదో గ్యాప్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. బట్ ఆయన ఇప్పటికీ, ఆయన పాట ఒక అద్భుతం, ఆయన మాట ఒక అద్భుతం. ఈరోజు ఆయన మన స్టూడియోలో ఉన్నాడు. మరి ఆయన ఎవరో చెప్పే ముందు ఆయన గురించి ఇంకొక మూడు విశేషణాలు చెప్తాను. ఆయనకి కోపం వస్తే దుర్వాస మహాముని అయిపోతాడు, పాట పాడితే నిజంగా గంధర్వుడే, ఇక రాస్తే మహాకవి. మరి అంతటి గొప్ప వ్యక్తి మన తెలంగాణ వాడు, మనవాడు, మన వరంగల్ సీన్ అన్న ఇవాళ మన స్టూడియోలో ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ మిర్రర్ ఛానల్కి అన్న. అన్న మీ మిర్రర్ ఛానల్ అంటే మా పిల్లల ఇంట్లో అన్న ప్రతిరోజు చూస్తూ, డాడీ నువ్వు ఈ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి చెప్పిండు. చాలా సంతోషం. చాలా గొప్ప ఇట్లా రాకెట్లాగా దూసుకుపోతుంది మన ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. దాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వరంగల్ శ్రీనివాస్ ప్రత్యేకమైనటువంటి. సో ఇవాళ అన్న మీరు మా స్టూడియోకి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో అంటే ఒక్కసారి మళ్ళీ ఉద్యమ యాదిలోకి వెళ్ళిపోయే ఒక మంచి ఇంటర్వ్యూ అవ్వాలి ఇది. మీరు మధ్య మధ్యలో కోపం తెచ్చుకోరు కదా. నాకు రైట్ అట. సో సిరన్న, మీ ఉద్యమ ప్రస్థానం అయిపోయింది, ఇప్పుడు ఇన్నేళ్ళు అయిపోయింది, తెలంగాణ వచ్చింది, అంతా నడుస్తుంది, ఎట్లున్నారు మీరు? అంటే నేను ఓకే, బ్రెయిన్ ఏం ఖరాబ్ కాలేదు, పెన్నులేం అయిపోలేదు, ఇంకా అయిపోలేదు, దమ్ముంది. కానీ మీరు తెలంగాణ సాంస్కృతిక సారథికి స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు, రైట్? అయితే మిమ్మల్ని అందరూ ప్రజాకవులు అని మీరు అనుకుంటారు, కానీ ప్రభుత్వ కవులు అని జనం అంటున్నారు. దీన్ని మీరు ఏకీభవిస్తారా, తీవ్రంగా వ్యతిరేకిస్తారా? రైట్, నేను ప్రభుత్వ కవిగా ఇంతవరకు నేను లేను, ఎక్కడ కూడా కనబడదు. నేను ప్రజాకవిని, ప్రజల పక్షం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్రలు పోషించినటువంటి ప్రతి కళాకారుడికి కూడా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా వాళ్ళని గౌరవించి వాళ్ళకి నౌకరీ ఇచ్చింది. నాకేం లేదు. నాయన పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే చనిపోతే నాకు కారుణ్య నియామకం కింద సమాచార శాఖలో నేను చిన్న ఉద్యోగిని. డిప్యూటేషన్ పైన తీసుకొని నాకు అదేదో స్టేట్ కోఆర్డినేటర్ అనే ఒక పేపర్ ఇచ్చిన అంతే. నేను ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అయితే మరి ప్రజలకు ఎవరు? 550 మంది కళాకారులు పోయి ప్రభుత్వం పక్షాన ఉన్నారు, పనిచేస్తున్నారు. మరి నేను ఒక్క నిన్న ప్రజల పక్షాన ఉండాలి కదా. అట్లా నేను ప్రజాకవిని, ప్రభుత్వ కవిని కాదు. సో ఇంకా మీ ఇంకా ఇంకిపోలేదు ఇంకా? లేదు, దాది ఊట చెల్లి ఊరుతూ ఉంటాయి పిల్లలు. దుర్పని కూడా అవసరం లేదు, పోతూనే ఉంటుంది రాస్తా ఉంటే. కానీ పల్లె మీద మీరు రాసిన పాట అన్న, మీకు ఎన్ని అవార్డులు, ఎన్ని రివార్డులు ఇచ్చినా కూడా తక్కువే. దానికి గిన్నిస్ రికార్డు కూడా వచ్చినట్టుంది కదా, 100 చరణాలకు పైన రాసి. 243 చరణాలు. బాబా, దాన్ని బుక్ చేస్తున్నా 100 ఏళ్ళ నా ఊరు అని. అది 100 ఏళ్ళ నా ఊరు. దానికి ఆ పాటకు, ఆ గేయ కావ్యానికి నామకరణం చేసింది అందశ్రీ గారు. ఇది కేసీఆర్ గారికి, గద్దరండకు, గొరటింకనుకు, మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన ఏలోకములన్నా కూడా ఆయన ఆత్మ శాంతి ఉండాలి, మాలంటోళ్ళ మీద ప్రేమ ఉండాలి కవిని కాబట్టి. ఖచ్చితంగా నన్ను బిర్రగ్గా ఆవులిచ్చుకొని నన్ను ముద్దు పెట్టుకున్నాడు ఆయన. ఆస్ కవి, అసలు సీసలైన తెలుగు కవి అని నాకు మంచి కితాబు ఇచ్చాడు. చాలా మంది మెచ్చుకున్నది. దానికి ఏల లక్ష్మణ్ అన్న ముఖ్య చిత్రం ఇస్తున్నాడు. అది బుక్ తొందరలో ప్రింట్ అవుద్దు, ఒక 5,000 కాపీలు ఫస్ట్ వస్తే ఒక మహానుభావుడు దాన్ని బుక్ చేస్తున్నాడు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమల ముందు మాట, నందిన్ సిద్ధారెడ్డి గారు ముందు మాట రాసిండు. అద్భుతంగా జనంలోకి వస్తుంది. సో దానికంటే ముందు మా ప్రేక్షకుల కోసం ఆ పాట మీ నోట. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్న బాయే, ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్న బాయే, ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో. పచ్చ పచ్చని పంట చేన్ల నట్ట నడుమ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది, పొందించుకున్నట్టు బొడ్రాయితో పాటు కోసం ముగుడి పల్లె కందంగా ఉండేది.
ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీసాటిది. ఇక కొత్త మనసులు గుర్తు వట్టదట్టు చింత చెట్లు యాపా చెట్లు ఇండ్ల ముందుండేది. అలకంగా ఏ పల్లెకెళ్ళి పోవాలన్న అడ్డబాటలు ఉండగలరా. చెట్లు సేవలు లేక పల్లెలన్నీ ఆలసినబోయి కూసుండగలరా. వెనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో. మా సాయిలు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్లు గొర్రా మెప్ప గుట్టకు పోయేది. మడుగులు గుప్పేది కౌజులా కొట్టేది ఎండ్రికాయల వట్టి కొన్లిరిసి తెచ్చేది. పల్లికాయే పాల మొక్కజొన్న కంకి పచ్చి సీతా పలక నొప్పులల్లా గాల్చి ఇక ఉడుకు ఉడుకు వీర ఊదుకుంటాది నీ సల్లన్ని శనివెళ్ళ నీళ్లు తాగొచ్చేది. ఆ గోవులేడాబోయినాయో నెల నాటి పోయిలేడాబోయినారో. గోసి గొంగడి మాసి పోయిన గోవులు కోతకానకు వెళ్ళిపాయే. పలుగురాళ్ళు గాల్చి తువ్వాలలో వేసి ఊసబియ్యం ఊపిరాలగొట్టేదిరా. ఏ దోసిల్ల పిస్కిళ్ళు బుక్క నిండా పోసి రుచిగా బుక్కి ఆకలి తీర్చుకునేది. ఉత్తరేని బొగ్గు కొప్పెరా తుంగతో జకమక దూదిని తయారు చేసుకుని పలుగురాయి ఇనుప ముక్కతో మాతాత టిక్క టిక్కా కొట్టి సుట్టట్టు వెట్టేది. పజ్జన్న రొట్టెలు తింటే నల్లకు పచ్చగూరే కమ్మగుండే. అట్టి పచ్చి పులుసు విసుకొని పోసు పెట్టుకుంటేంత బాగుండే. వెనకటి కలదమ్మినాదో నా పల్లె ఎడుగాడి తీరైనాదో. పైసకే మా తాత బుడ్డి కళ్ళు దాగి ఆశకి కాబట్టి పిట్టలా కొట్టేది. మంచ ఎక్కి సీత ఒడిసేల దింపితే ఏడు చెల్లా పక్షులు ఎగిరెగిరిపోయేది. పాలు వెరుగు సల్ల గడక అంబలిలో నాంచుకొక్క పచ్చిమిరపకాయ ఎగురికి కంచు తలడా వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిండు నూరెళ్ళు బతికిళ్ళు. బలమైన తిండి కాదాయే ఈనాడు ఏంది నసూది మందాయే. ఉప్పు కారం బడక పాయ ఈ తనువులకు సప్పిడే ఆరోగ్యమాయే. వెనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాడి తీరైనాదో. ఏడు తజ్జల నాటి ఆడి బిడ్డ ఇంటి జాలారు బండ మీద తానము చేస్తే ఆరు నెలలకోసారి ఇంటి ఆడి బిడ్డ వచ్చి తానము చేసి దీవనార్తి పెడితే ఇంటిల్లి పాదికి మేలు కలిగి మన సంసారం ఎగురెక్కి సల్లంగుండేదంట. ఇక అత్త మామలయైనా ఆడి బిడ్డలయైనా మేలు కలగాలని కళ్ళు మొక్కేదిరా. ఆడి బిడ్డల మర్చిపోయిరి పల్లెల్ల ఆలి పిల్లల ముఖ్యమైరి. వెనకటి వంతనిడువాయే అయ్యయ్య ఏటిలో నా కలిసిపాయే. అమ్మగారింట్లకు పైన వంటే సారు ఆ ఇంటి బిడ్డలు ఆనందపాడేది. దర్వాజలెత్తిన ముగురం ఎత్తుకున్న ఇంటి ఆడి బిడ్డ చేత పూదిచ్చేది. ఆడి బిడ్డను పిలువకుంటే ఎత్తుకుంటే ఇంటి ముగురం కంట నీరు పెట్టేదిరా. ఇక మాట మాట అనుకొని మాట్లాడుకుంటుంటే కుడుకలా పండుగ కలిపిపోయేదిరా. ఆడిబిడ్డను ఏడిపిస్తే ఆ ఉసురు ఇంటికే తలిగేది కదరా. ఆడిబిడ్డల విలువ తెలువని మానవ జన్మ వ్యర్థం వేను కదరా. వెనకటి కలదప్పినాదో నా పల్లె ఎదురైనాదో. ఇగురు పెట్టిన చింత చిగురు నాగాయ తోటకూర సుక్క కూర పచ్చలి కూర గొగ్గాయ గొగ్గూర శన్నంగా కుల కూర పుంటి కూర పాలకూర దొగ్గలి కూర పుడిమ దోస గోరు చిక్కుడు కాకర వంకాయ గుమ్మడి బీర సోరాకాయ కోతి వీర మెంతి కూర కలియావాకు ఉల్లాకు తల్లోనే విరసిల్లుతుండేది. మా ఇంటి దండానికి ఎల్లిగడ్డ జడలు ఇక రంగయ్యాలాడే కదరా. ఇప్పుడు వీ పల్లెలల్లా పోయిరామ చెల్ల కుట్టా పోయినైరా. పెసలు నువ్వులు ఉలువ అలసంత పచ్చొన్న ఏరు జనగ బుడ్డ జనగ మక్కాజొన్న అనువుల ఇందాలు కొర్రలు సామలు వాటమైన గొలుసు వేసిన వరి పంట ఎండకాలంలోనే పెంటదోలుకొని మందులేని పంట దండిగా వండించి సిరులు వంగిన పాట సీమరా పల్లెని పల్లెల్లో రైతులు పొంగిపోయేదిరా. ప్రాణాలు తీసేటి పత్తి ఈనాడు ఏ దారిలో పల్లెకొచ్చే. గతమునంతా తలుసుకొని నా రైతులు పురుగు మందులు దాగి సచ్చే. ఇది అప్పటి స్లాంగ్. మనం ఇప్పుడు అమ్మాయి పెద్ద మనిషి అయితే సమర్థ అయింది మ్యాచ్యూర్డ్ అయింది నుంచి మనం ఆలోచన చేస్తాం. సారీ పంక్చర్ మీరు అబ్బాయికి ఎట్లా అబ్బాయికి వడకలగ్గమంట వడకలగ్గమంటే తొలసూరు గడ్డం నిసం తీసి అప్పుడు తాత వరుసన్నోళ్ళు మేనమా వరుసన్నోళ్ళు ఆ పండుగ ఇష్టం అప్పటి ఆ
సమర్థలు, వడకలగ్గాలు, పెళ్లిళ్ళు, 16 రోజులు పెళ్లిళ్ళు చేసిన తర్వాతనే పదార పండుగ. ఆ పదార పండుగ నాడే ఇప్పుడు అయ్యో పిల్లని మోతానం లేదట, ఏడో చూసినా కూడా ఏం లేదు విషయం, పిల్లలు అయితే లేరు ఎక్కడ ఏం చేద్దాం మీరు ఇడిపించుకుందాం అట్లా, అప్పుడు అట్లా కాదు. పెళ్లిళ్ళ ఈ టెస్ట్ కూడా అయిపోద్ది. పదార నాడు 16 రోజుల పండుగ కదా, ఆ పదార పండుగ నాడు మంచానికి 4 కోళ్ళ కింద 4 పిడికలు పెడతారు. పదార పండుగ పోయినాక తెల్లారి పోయి పెదవులు చూస్తారు, పిడికలు వలితే పిల్లగాడు, పిడికలు వలితే పిల్లగాడు, లేకపోతే పిల్లగాడు. అట్లా అది అప్పటి వైద్యాలు. కినికల స్టేన్ చేసినాం, తినికల స్టేన్ చేసినాం, ఐరపొక్కులు కూడా స్టేన్ చేసినాం, నాయనొప్పులు స్టేన్ చేసినాం, వరుస జ్వరాలు స్టేన్ చేసినాం, గోర్లల్లో నాట్లు వేస్తే వండిరికి తడబెడితే దీపం కూడా ఎట్లా పెట్టుకున్నాం, ఎట్లా చేసినాం వైద్యాలు, ఎట్లా చేసినాం మనకే కాకుండా మనుషులకే కాకుండా, ఎడ్లకు దుమ్మ స్టేన్ చేసినాం, ఎడ్లకు 4 చీరలు స్టేన్ చేసినాం, ఎడ్ల కాలుగర్ర పడితే ఏం వైద్యం తీసుకున్నాం, గొర్రె పుర్రు కూడా స్టేన్ చేసినాం, మందపోషమ్మకి ఎట్లా పెట్టుకున్నాం, అంటే ప్రతి ఒక్కటి అప్పుడు డాక్టర్లకి ఇట్లా లేరు, ప్రతి ఒక్కడు వైద్యుడు. ఓ రాములు ఇక ఎద్దు నిన్న నుంచో మీద పడతారా ఎత్తట్లరా అనగానే ఆగే దాన్ని 4 సార్లు వచ్చినట్టున్నా చెప్పి ఆ మనిషి ఈ మనిషి కలిసి ఆ ఉప్పు పసు పెట్టి తీరితే మీద పట్టేది. ప్రతి ఒక్కడు వైద్యుడు, ప్రతి ఒక్కడు తెలివి కలడు. అప్పుడు ఆ కాలం నేను రాసిన కాలంలో నా బుక్లో ఉన్న నేను రాసిన ఆ గొప్ప కావ్యంలో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే నోటి మాట మీదనే ఇచ్చుకోవడం పుచ్చుకోవడం. ఇప్పుడు పంచాయతీలు ఊర్లు మొత్తం ఎడిపోయినాయి, తెల్లారితే ఊరు మొత్తం పోయి పోలీస్ స్టేషన్ ఉంటుంది, లేకపోతే రచ్చబండ ఖర్చు. ఇప్పుడు మీ ఛానల్లో కూడా రచ్చబండ పెట్టారు మీరు, రాకేష్ మాస్టర్ వాళ్ళని పంచాయతీలు బాగా అనిపించింది, బాగుంది. అట్లనే ప్రతి ఊళ్ళే ఇవాళ వాంగ్మూలాలు తీసుకొని వాయి చేస్తారు, జమానతులు తీసుకొని అటో 5000 ఇటో 5000 ఖర్చులు పెట్టుకుంటారు. పంచాయతీలు 15 అయినా కూడా దేవుకుంటూ పోతాను, ఊరు ఎంత గాధలేసిపోతుందంటే. ఇప్పటి ఈ ఊరి మీద ఏమైనా ఉందా పాట? ఇది ఇప్పుడు చెడిపోయిన ఊరు గురించి. చెడిపోయిన ఊరు అంటే అందులో మనం చేస్తాం అంటే ముందు మాటలో నేను రాసిన పల్లె స్వచ్ఛమైన పల్లెది కడిగిన బుద్ధి. మళ్ళీ రాసిన పాలగోకే ఊరు గోపురం కావాలి. ఇప్పుడు పాలగోకు అంటే నీళ్ళ ఛాయ పేషన్ మనం మెంచుకున్న కోళ్ళను కోళ్ళు కొంటాం అమ్మ కోళ్ళు అనగానే కోళ్ళలోనికి కోళ్ళు అమ్ముకున్నాడు, చుట్టపడితే పారకోడి కూర తెచ్చుకున్నాడు, మన గుడ్లు అమ్ముకున్నాడు పాలకోడి గుడ్లు తెచ్చుకున్నాడు, మన పాలు అమ్ముకున్నాడు పాకెట్ పాలు తెచ్చుకున్నాడు, పాలకొకటే ఉంది ఇట్లా. ఇది ఒక గొప్ప హిస్టారికల్ సాంగ్ ఇది. ఎట్లా అంటే ఓయమ్మ నా పెళ్ళె సీమ ఈనాడు ఎందుకింత చిన్న బాయ్. మీరు అనొచ్చు మీరు రాంగ్ వరంగల్ శ్రీనివాస్ అన్న, మీరు ఎట్లా పల్లె చిన్నవి ఏందంటారు, ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ వచ్చింది, ప్రతి ఒక్కరి ఇంటి కూడా కారు ఉన్నది, ప్రతి ఒక్కరికి సైకిల్ మోటర్ ఉన్నది, మొత్తం వ్యవస్థ మారింది, గుడిసెలు పోయినాయి, బంగ్లాలు అయినాయి అనొచ్చు. కానీ ఈ వ్యవస్థ పోలే, పాల ప్యాకెట్ పోలే, కోళ్ళు పోలే. కాబట్టి మనం ఏంటంటే పల్లెను ఎట్లా విచ్ఛిన్నం చేస్తున్నారంటే పంచాయతీలతో పోలీస్ స్టేషన్లతో. మా ఊరికి మాత్రం మా ఊళ్ళో రాపాయి బండ ఉంటుంది, రాపాయి బండ దాటి పోలీసు రాలేదు, దొంగరు రాలేదు మా ఊళ్ళో. అంత స్వచ్ఛమైన ఏ ఊరే తక్కలపాడు దామర మండలం కామ్రేడ్ మురళిమోహన్ రెడ్డి అంటే గిరాయి పిల్ల అడవిలో మొట్టమొదటి ఎన్కౌంటరు మావుషిపాటిలో కామ్రేడ్ మురళిమోహన్ రెడ్డి, ఆనందరావు సుధాకర్ జనార్దన్ వీళ్ళని చెట్ల కట్టేసి కాల్చం పిల్లలు, వాళ్ళ తమ్ముడు లంక పాపిరెడ్డి గారు చాలా గొప్ప కేంద్ర కమిటీ సభ్యుడు, ఆ విలేజ్ తక్కలపాడు. ఓకే చిన్న ఊరే కానీ చాలా చరిత్ర ఉన్న ఊరు ఇందులో మా తాత కూడా రాసిన అంటే తాత మా తాత వరంగల్ శ్రీనివాసంలో తాత అని కాదు, తాత వాస్తవికతలు రాసిన. అవునా అంటారు మీరు, మా నాయి నా తండ్రి మా తాత చంద్రయ్య సుట్టు పదువులకు పేరు ఓ ఇండురా, పలానా చంద్రయ్య మనమన్నంటే చాలు ఎవల నోట విన్న మా తాత ముచ్చటే, చంద్రాయుధం చేత పట్టుకునేటోడు కల్లె వెయ్యను గుర్రం ఎక్కిపోయేటోడు, ఆదాను బాబుడు చెయ్యొద్దడు ఇద్దరు మనుషులు అవురుకున్న ఊరడు, చూడ సక్కని విగ్రహమయ్యా చంద్రయ్య సుద్దులన్నో తెలిసినోడు, సిక్కులంటే తెలువనోడు చంద్రయ్య ముక్కు సూటిగా పోయేటోడు, మంది మాటిన నోడు మాటంటబడనోడు కళ్ళతో చూసిందే ఖచ్చితంగంటోడు, ఎవల తోలికి బోడు ఎవల వార్తకు బోడు ఎక్కడున్నా గాని తన ఎంట 10 మంది, తప్పు చెయ్యడు తప్పు చేస్తే ఒప్పుకోడు ఊరికి పెద్దది కుక్కుల ఉలాకుల పెద్ద,
ఎంతటోనే కన్నా తరపంచేతను వేల మందిల మాట గెలిపించుకుంటోడు. నిండు బంతిల భోజనాలు మీ తాత నిత్య పండుగ చేసేటోడు. స్వార్థం అంటే తెలువనోడు చంద్రయ్య మంది మేలే గోరెటోడు. నాగడి దున్నేటి తాతగాడికి నేను మంది నడిచెల్లల్లకెళ్ళి పడిపోతుంటే సేను కాడున్నోళ్ళు చెయ్యి పట్టుకొని ఎవల కడుకు నువ్వు చెప్పుమని అంటే గొల్లవాడల ఉన్న గొల్లను గొల్లవాడల ఉన్న దాడుల్ల సుమమ్మ పెద్ద బిడ్డకు చిన్న కొడుకు నేనంటే బొడ్డు లింగమ్మ కొడుకాట ఈ పిల్లగాడు ఇంత పిల్లగాడు ఇంత చూడని మా బంగారు కొండాని రెండు చేతుల ఎల్లు పళ్ళు నాతలు విసుకొని మా అందరాయుషు పోసుకొని బతుకమని సల్లన్ని దీవనిచ్చేది. వెనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైన అట్లా ఆర్ఫిట్ల చిల్లర మనిషి మా తాత. కొప్పు వేసుకోంగా కొంకుల దానుకుండేది అటెంటికలు బా. ఒక గండ్రగొడ్డలి, ఒక చంద్రాయుధం, రెండు డబుల్ బోర్ గన్నులు, రజాకార్ల మూమెంట్లో ఇవన్నీ తీసుకెళ్ళాడు. పోలీస్ పార్టీలో అప్పుడు మీ అప్పుడు మస్కూరి ఎలా అయినా కానీ పోలీస్ వాళ్ళు ఎస్ఐలు కూడా ఇలాక పనిచేప్పుడు దొంగలు పట్టుకురావడానికి మంచి. మా ఊరు తక్కలపాడు పక్కూరు ముస్త్యాలపల్లి ఈయన ఇక్కడ అంటే అయ్యా వస్తుందా అని చెట్టు అంత అసంగా పిలిచేటోడు ఆయన పక్కూరు. అట్లా నోటి మాట మీదనే పనులు జరిగేది. ఎలా అంటే అంటే ఇప్పుడు మీ పాట ప్రస్తారం ఎట్లా మొదలైంది? ఈ పల్లె చిన్నవి ఏంది, నేను మంచిగా అడిగిన నా ముందు పాటలు కూడా ఇదే కలవర పాట అని నేను మాట రాసుకున్నా. ఎట్లా కలవర పాట అంటే నేను సమాచార శాఖలో చిన్న ఉద్యోగిని. నాకు జానపద కళల పట్ల ట్రెడిషనల్ ఫోక్ కళాకారులు స్టేజ్ వేదికలకు కాకుండా ఊళ్ళల్లో సహజత్వంగా చింది యక్షగానాలు, చిరుతలు, బొక్కోళ్ళు, డెక్కలు, మాటలు, తగరపోలు, వీళ్ళ కథలు చూడడం, వీళ్ళ పాటలు వినడం నాకు బాగా ఇష్టం. ఓకే, అది చూడడానికి నేను పోయినా, అది చూసి వస్తాన్న నాది పాత మా అత్తగారు పెట్టిన 25 ఏళ్ళ కింద హీరో హోండా. ఆ బండేసుకొని వస్తా అంటే ఈ తాడవాయికి పసరకు మధ్యన పెద్ద కిర్రడు దట్టమైన అడవి సింగిల్ రోడ్. ఓకే, బస్సు పా పా పానరంగుడు అని లోడ్ విదొస్తుంది బండి. అంటే దాని మీద మొత్తం బోళ్ళు, బొచ్చలు, మూటలు, ముళ్ళలు, సవర్కులు, సామాన్లు అన్ని వేసుకొని బండి ఒక పక్కకు వంగేస్తుంది ఫుల్ లోడ్ ఇదా. అబ్బాయి చట్టం ఉన్నాయని చెప్పి ఎర్ర దుబ్బ పోసుకొని వస్తుంది, దుబ్బ కూడా అమ్మేస్తుంది బస్సు. నేను బండి పక్క దింపుకొని ఎవరు బస్సు ఇది అని చూసాను. చిన్నబోయిన పల్లె అని ఉండేది, ఆ ఊరి పేరు చిన్నబోయిన పల్లె, చిన్నబోయిన పల్లె అని నవ్వుకున్నా. నవ్వుకొని పక్కకి అవును పల్లె చిన్నబోడమేంది, ఈ జనరేషన్లో ఈ రోజులల్లో ఇంత రాకడి యుగంలో చిన్నబోయిన పల్లె ఏంది, పల్లె ఎందుకు చిన్నబోద్ది అరే అని నేను కంప్లీట్ కాన్సన్ట్రేషన్ తప్పిన. నాకు పల్లె అంటే చాలా ప్రేమ, పల్లెటూరు అంటే నా ప్రాణం ఇచ్చుకుంటా. ఆ మట్టి, ఆ నల్లరేగడి మట్టి, ఆ వర్షం వస్తే ఆ వాసనలు, ఆ బంగారు పురుగులు, ఆర్ద్ర పురుగులు, మిత్రవిందలు, ఇవి ఇవన్నీ చూసిన వాళ్ళం మనం చిన్నప్పుడు. ఉషో మల్లన్న ఉషో దువేలో వచ్చిన వాళ్ళం. అట్లా నా పల్లె చిన్నప్పుడు అని చెప్పి నేను ఇంటికి పోయి బాగా రంతో అనుకుంటున్నా. రంది పడుతా అంటే అమ్మచ్చి వరిసినే అయ్యా ఏది మనిషి వీడు ఉల్కడపాలు కదా అని చెప్పి అమ్మ ఇట్లా ఊపుతుందట. అక్కచ్చి ఏంది వీడు అట్లా పిల్లి వచ్చిన కొడుకున్నాడు. మా రెండో అందచ్చి పిల్లగా జాలిగానికి వెళ్ళే అంటే నేను ఆయన ఏమనుకుంటాను కానీ నేను మాత్రం ధ్యాసలో లేను. అదే ఎందుకు ఇట్లా అయింది, గుడిసెలు పోయి బంగ్లాలు అయినాయి, పెద్ద పెద్ద బళ్ళు ఊళ్ళలోనే అయిపోయినాయి, ప్రైవేట్ బస్సులు ఊళ్ళదానికి పోతాయి, పల్లె ఎందుకు చిన్నపోయింది అని రందిపోతాను. నాయన వచ్చి అమ్మా నేమనుకున్నాను చెప్పి ఏంది రాసాలి నీ కథ ఏంటంటే బాబంటే చాలా భయం, ఏ గిట్ల గిట్ల అయింది బాబంటే ఊరి పిచ్చిగాడిది మీరు అత్తవత్త ఊళ్ళదానికి పోయిపోయినావు తువ్వలే కదా వీడు ఎప్పుడో చిన్నప్పుడు వీడు ఊళ్ళకు నీ పల్లె నీ పల్లెంటి వీడిని బాగా ఇష్టమే పోయి చూసుకొచ్చుకోపోయినావురా అంటే నేను పోతాను. నేను పోతాం అనుకున్నా, పోదాను సరే మా పిల్లలంతా నేను అత్త అంటే నేను అత్తాను. ఏడో సరుపు అడితే నారాగర్శ ఏడిపోతాను మీరు మా బావ వాళ్ళని గొప్పపడతాను. ఇక మా భార్య మా వదిన వీళ్ళంతా ఏడిపోతారు మీరు, మీరు పోతారు మా అమ్మ కాడ భూమి పెడతారు బుచ్చాల కుక్కలు లాయిల్ లాయిల్ తిరుగుతారా అసలు వీళ్ళను అంటే మా అన్నవిడు ఎందుకు వీడికి వచ్చినప్పుడు తినరా చుట్టాలంతా మన ఇలా 10-15 రోజులు ఉంటారు అందరు మనవులేనే బంగారం అది ఎవరింటివైనా వాళ్ళు వేసేది మేము వేసుకొని తింటామని చెప్పి వాళ్ళు అంటే మా అక్కడి సరే పోతుర్తి మనమే సర్ది కడదాం తి
అని చెప్పి సర్ది కడతాడు. నేను పోయి ఊళ్ళో దిగి పోతాడు. పోతాంటే మా బిడ్డ, అగో బాబాయ్ పల్లి కాలేసేను అని ఏరియానికి సేలో పోతుంది. పోయి ఇట్లా భంగంగానే లేత చేతులే పీక్తరావు, చేతులు ఇట్లా ఒరుసుకుపోతాయి. ఆ చేరైన బాగా తిట్టుకుంటా కట్టెలబెట్టి ఉరికత్తా ఉంటాడు. ఏ తాత, నేను బుడిచంద్రేమో, నేను పోలీసు నర్సే కొడుకును, సీను నేను, మేము బొడ్డోళ్ళం అంటే, అయ్యో నువ్వు ఆ తాత కారణంగా మాట్లాడి మంచిది ఏమనుకో, తప్పట్టుకోకు. ఎందుకంటే నేనే నీకు తొడవేదో కూర్చొని పెట్టుకొని కాయగాల్చి పోలిసి తినిపించునండి, మూటబాయల నీళ్ళు తాగిపించునండి, సరే ముట్టకు బాధ్యం ఆరగాలం కట్టం చేసి మన దీన్ని మరి మన వెళితే కనీసం మందాయి సర్దామని కూడా డబ్బు ఉందని పైసలు తెలియదు అని చిన్నవాడు. ఈయన ఇంత పెద్ద ధర్మంగా భారీ గుణం కదా, ఇంత చిన్న చేసుకున్నాడు ఏది మనసు అనుకున్నాడు. పోతాను నా పెద్ద కొడుకు పక్క కందికాయసారి గుడ్ల గుడ్లకాయ ఆడిపోతుంటే అక్కడ వేరేటైన ఆ శేనని, ఏ చిన్నోడా అటే పో ఇటు అత్తే కొడతా అంటాను. అరే అన్నీ సిరితిండి శేన్లేనే ఇట్లా ఎత్తాను. పక్కకో మక్కజొన్న శేను, మా అన్నకుడిని అబ్బాబాయ్ మక్కజొన్న కంకుల శేను అన్నాడు. రైట్, ఇది మనకు తెలిసిన లేదు తప్పకుండా మన ఇక్కడ కలుసుకుంది. ఎవడెవడని తింటారా అంటే అందరు మనిషికి రెండు మూడు ఉంటాను, మా చిన్నప్పుడు నేను పది తింటాను, నీ చిన్న పోతారా పది పట్టయ్యరా, సరే నేను కలుస్తుంది అని కలుద్దాం తీయని చెప్పను. కానీ మనిషికి ఒక కట్టె పట్టుకొని వస్తాను కాల్చుకోవడానికి. చెల్లే మా పిల్లలు ఆశపడతాను, ఒక పది గల కంకులు తీసి కాలు పైసలకి ఉట్టిగా అవుతుంటే, ఏ పైసలే ఎందుకన్నా మాగా కంకులు కాల్చుతాం కానీ అవి ఇంకా కాలేదన్నా పీసు కూడా వేయలేదు అంటుంది. అందుకని ఈ పిల్లలు అబ్బా ప్లీజ్ ఆంటీ మాకు కాకుండా మంచిది మాకు కంకులు కావాలి అబ్బా ప్లీజ్ అనగానే వాళ్ళ పడుతుండి, ఆ బాబు ఇప్పుడే వస్తానో చెల్ల తెలియదా, సరే నేను కాల్సిస్తే తీరు కంకులు కాల్సిస్తే తీరు అనగానే, ఈమె అంటే నేను పీసినారుదే నువ్వు సొక్కను పూసావా, ఇంకా నువ్వు మనిషి నువ్వు కాల్తా నేను కాల్సిస్తే తీ అనిపోతాను, అది దేవుని పెట్టినా మనం అయినా అన్న కంకులు, కానీ ఇంకా మేము దేవుని పెట్టలేదు, దేవుని పెట్టలేదు మేము ఇవ్వకేం అంది. మేము మాట్లాడుకుంటాం నా చిన్నకొడు పుట్ట పుట్ట రెండు కంకులు తెలిసింది. ఓ పొరడా ఎట్లా చిన్న వాళ్ళు ఎట్లా మీరు మనుషులా, గిదెంత దొంగపోతాను, అయ్యో ఎందుకు మాటలు బాగు ఆలోచుకుంటాం చెల్లండి. అది లేకపోతే కూర కన్నాలు టమాటాలు తెప్పుకున్న మీ పక్క మీ వాళ్ళు నాలుగు రోజులు మేమని తెలిసినా కూడా మరుగున పెట్టి తిట్టిలు మామలా, అంటే ఈ నాలుగు టమాటాలు తిట్టి అసలు ఏమవుతుంది ఊరికి ఇట్లయితుంది ఏంది కొంచెం అట్టడు పోగానే మాది పేద రాపాయపడ్డం. ఊరి రైతులంతా ఎండగా ఎండబోసుకుంటే వాళ్ళు, ఇప్పుడు సహజంగా వడ్లు పంటలు ఇవ్వాలైనా కూడా రోడ్ల మీద నడిపేసుకుంటాం, కానీ మాకు ఊరికి కావాల్సింది పెద్ద పండ ఆ మొత్తం ధ్వంసం అయిపోతాం, దాని మీద డంప్ యార్డ్ కట్టిండు. మా చిన్న కొడుకుండి ఆడిపోయి ఆడుతుంటే దెబ్బ తగ్గుద్ది, నీ బండ పాడుకంటే బండ పాడగానని వీడేది రాపాయి బండ నేను చిన్నప్పుడు నేను కావాలి వచ్చేటువంటి బావలతో మా బామ్మలతో వచ్చి ఇక్కడ కావాలి కంకులు కలుసుకుని తినేటువంటి ఇక్కడ ఆడుకుంటాను అంటే మీరు ఏంటంతా గబ్బు వాసన వస్తుంది ఇక్కడ వండంటే గిట్లుంటుంది అంటే ఎవరిని స్వార్థాన్ని వాడు కొట్టుకొని అమ్ముకుంటాడు డంప్ యార్డ్ కట్టిళ్ళు అంటే మీరు రైతులకు కష్టం కదా అని మా అన్నబిడ్డ అనేది. అదే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో పల్లె ఈ రకంగా చిన్నపోయింది, ఎన్ని కోట్ల ఆస్తులు ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది, దాన్ని అనుభవించే అంత ప్రేమలు ఉండాలి కదా. ఇట్లా ఇట్లా నేను రాసుకుని అనుకొని ఈ పాటతోనే మొదలు ఇక ఊళ్ళో పోయేసరికి పాకెట్ పాలు తెస్తే మా కొడుకుండి మేము మంచిగా పాలు పెరు తాగుదాం అనుకున్నాను, చిన్న పాకెట్ పాలు తెచ్చిన ఏం అవుద్దాం అని చెప్పి పక్కింటే పొల్లారి పళ్ళ పొలబడుతుంది, ఎది కొడతానా అమ్మంటే లేదా చూసినా బిడ్డకి పతాకం మన కూడా నువ్వు కూడా పోద్దాట వీనికి పారం కూడా అయితే అసలే పోదాట అంటే మరి మీకు లేవు ఆ కోళ్ళు అంటే ఎందుకు లేవు కోళ్ళు మొన్న అంజదాన్ని అత్తే ఊళ్ళో అందరం మీరు కోళ్ళు కర్మపాడు కాదు ఒక్కొక్కడు మేము దేశాల కోడి కోసం 500 కిలో పెట్టి మేము కొంటాం, మీరు ఎందుకు అమ్ముకుంటాను మీ పిల్లలకు మీరు పెట్టుకోక, ఇదేం పద్ధతి, ఈ పాకెట్ పాలు ఏంది, ఈ కోళ్ళు అమ్ముకున్నాడు ఏంది, ఈ పంచాయతీలు ఏంది, జైలు ఏంది, పోలీస్ స్టేషన్ ఏంది, ఎందుకు ఇట్లా అయిందని చెప్పి ఇట్లా చూస్తే మా నాయనమ్మాయి మా తాతది తిరుపల్లెలు కనబడితే గోరీలు సార్ పోయి ఈ తాతది ఇది అమ్మది రాని నేను పిల్లలకు చెప్తాంట, ఎందుకు ఆటోమేటిక్గా ఇట్లా వైబ్రేషన్ వచ్చినట్టు వచ్చి వాళ్ళ రోజులన్నీ నాకు గుర్తుకొస్తాంట, వాళ్ళు బతికిన బతుకు వాళ్ళ చరిత్ర, నేను చిన్నప్పుడు వాళ్ళు నన్ను ఎట్లా మా నాయన ఇట్లా వేసేదిరా మా తాతకి ఇట్లా వేసేది వాళ్ళు చెప్పిన అన్ని గుర్తుకొచ్చాను నాకు. ఇంత గొప్ప చరిత్ర గల ఊరు వాళ్ళ గొర్రెలతోనే సమాధి అయిపోయింది, నా పల్లెకి ఇట్లా ధ్వంసం అయిపోతుంది అని చెప్పి నేను ఇక ఇక పాలు బిడ్డ మనం ఇక్కడ ఉండాలని చెప్పి పిల్లల్ని తీసుకొని వస్తాంటే ఒకప్పుడు ఊరవతల దానికి సాగదలిన చుట్టాలు ఎక్కడో లెక్క నిలబడరు, నన్ను సాగలవడానికి నా పిల్లలు సాగలవడానికి ఎవరో తెలియదు. అప్పుడు శనిగలు బొబ్బర్లు అణువులు గుడాలు మన ఆయుధాలు ఇవన్నీ మూటలు కట్టి పంపేటోళ్ళు, అవేమి లేవు కనీసం సాగదవడానికి కూడా తెలియదు. బాట ఈ నుంచి వెళ్ళడానికి కాలుండి నాకెందుకో బాట బావురని మళ్ళీ ఎప్పుడొస్తావు సీను
అని నన్ను పలకరించినట్టు అనిపించింది ఆ బాధ. బా అంత బాధతో నేను చెప్పుడు ఎందుకు ఇంత చిన్న భయ నా పల్లె చెప్పి అట్లా రాయడం జరిగింది. బా 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 అది తర్వాత పాట అంటే మీకు గుర్తింపు తెచ్చిన పాట అంటే నా గుర్తింపు అంటే నాకు తయ్యం దత్తయ్య పాట గొప్ప గుర్తింపు వచ్చింది. ఓకే తర్వాత అన్ని పాటలు కూడా చాలా అద్భుతంగా హిట్ అయినాయి. తయ్యం దత్తయ్య కొండి నాలుక లేనోడు వాడితే ఫస్ట్ ప్లేస్, కాలు పంజనోడు డాన్స్ నేర్పుతో డాన్స్ మాస్టర్, చిర్రా చిట్క సరిగా బట్టరానోడు డప్పు కొడితేవాడు ఇప్పుడు రిధమిస్టులు అయినాడు సినిమా ఇండస్ట్రీలో, సినిమా డాన్స్ మాస్టర్లు అయినాడు. చాలా గొప్ప నవయవ్వన నవవధువు తయ్యం దత్తయ్య పాట ఒక్కసారి అది ఈ బాలమురళి కృష్ణ మిలే సురు మేరా తుమారా ఓ సురు బనే హమారా అందులో ఫ్లూట్ తురు అనే చిన్న బిడ్ దాన్ని తీసుకుని తురు తయ్యహూ దత్తయ్యే తయ్యహూ దత్త అట్లా దాని అష్టం దాన్ని వేదికల మీద ఏ తయ్యహూ దత్తయ్యే తయ్యహూ దత్తయ్యే లంబాడల్లవు కాదు మేము అసిగిని తయ్యహూ దత్తయ్యం తయ్యహూ దత్తయ్యం లంబాడల్లవు కాదు మేము ఏమొచ్చిందంటే రాజస్థాన్ నుండి లంబాడి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి భయపడి ఇటు వలస వస్తారు. వలస వస్తే లంబాడి కదా లాంగ్ బాడీ వాళ్ళు హైట్ తెల్లగా ఇంత చక్కటి ముక్కులు పెట్టుకుని అద్భుతంగా ఉండేటోళ్ళు లంబాడీలు. ఇటు లాంగ్ బాడీ వాళ్ళు వచ్చిన నుంచి వాళ్ళు ఇంగ్లీష్లో అడిగితే లాంగ్ బాడీ అనేది అర్థమై కాదు కాదు మేము లంబాడోళ్ళు అని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆ వేషాలు మార్చుకొని వాళ్ళకు దొరకకుండా మారు వేషాలలో తిరిగి అయితే లంబాడో లం కాదు మేము ఏ బాబు బంజారులం బంజార వాళ్ళం లంబాడో లం కాదు అని చెప్పి ఓకే రాయడం జరిగింది వాళ్ళ హిస్టారికల్ సాంగ్. ఓకే 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 సో నెక్స్ట్ అంటే ఈ తెలంగాణ ఉద్యమానికి ముందు కూడా మీ పాట ఉండేనా అంటే నాకు తెలిసి సారంగపాణి ఇట్లాంటి వాళ్ళు ఉండే అప్పుడు మీరు ఉన్నారా వెలుగులో? అసలు వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు మావోయిస్ట్ పార్టీ చాలా ముమ్మరంగా ఉన్నాయి నేను చిన్నప్పుడు. మూలబడ్డ గొడ్డళ్ళకు సాన పెట్టరా మా అన్న ఓ జీతగాడ ముడులు పడక మునిపే ముచ్చడదీరక మునిపే ఎల్లి పోతివ చెల్లో నా కూలల చెల్లె ఎక్కడ పోతివ చెల్లో నా కూలల చెల్లె సాయనలు పూదాన అసకని గుణమూదాన భారి మనసూదాన భారి బుద్ధి దాన ఎడ పోతివ చెల్లో నా కూలల చెల్లె ఎక్కడ పోతివ చెల్లో నా కూలల చెల్లె అమాస చీకటి అర్ధరాత్రి చెల్లమ్మ ఓ చెల్లమ్మ ఇల్లు విడిచినో పల్లె దాటినో చెల్లమ్మ ఓ చెల్లమ్మ
ఎక్కడికమ్మా బయలుదేరినం చెల్లమ్మా ఓ చెల్లమ్మ, బాయిల పడితే బాధలు తీరవు చెల్లమ్మా ఓ చెల్లమ్మ, వాన పడుతుంది జాన ఎట్లా బొమ్మను. అది కర్మభూమిలో పూసిన ఓపు పెద్ద శంకర్ అన్న పాట, హరిభూషణ్ పాట. ఈ పాటలన్నీ నేను చిన్నప్పుడు విన్నాను. అసలు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నీకు పాట ఎట్లా పరిచయం అంటారు, నేనేమంటా నా పాట నా ఊరు పాడుతూనే తెల్లారితే పాడుతూనే పొద్దు. ఫస్ట్ మనం పుట్టిన తర్వాత మన చెవుల పడే పాట సిచ్చో ఆచమ్మా, ఇక ఏడువాకు ఏడువాకు ఎడ్డీనా తండ్రి, ఇక ఏడిస్తే నిన్నెవలు ఎత్తుకుంటారు అని అమ్మవాడి పాట. ఆ తర్వాత ఇక నేను అచ్చగాని కాదు శల్యు రాఘవ విరంభ విరమని ఇట్లా అడుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు. కథ ఒగ్గోళ్ళు కథ చిందోళ్ళ కథ. అసలు పల్లె రోజు ఒక రకమైన పాటతోని కాలక్షేపమై పాటతో లేచేవాళ్ళు. బాలసంతుని పాటతోని బాలసంతుని పాట బాగుంటుంది. అరహారాం మహదేవం అరహారాం మహదేవం, మీ చేతి గాజులు సల్లంగా ఉండాలి, తొట్టెల్లా పారుడు సల్లంగా ఉండాలి. అరహారాం మహదేవం అరహారాం మహదేవం. అట్లా ఆ శంకుతో మనం లేవడం, గాడికేసడం, వడ్లు దంచడం, ప్రతి ఒక్క దగ్గర పాట కదా. పొలం పనులకి వెళ్ళిన పాటే, బండి కొడితే పాట, బంతి కొడితే పాట, మూట కొడితే పాట, నాగలి పడితే పాట, వడ్లు దాస్తే పాట, ఇసురాయి పాట పడతా, ఒప్పగింతల పాట, పెళ్లి పాట, పత్తి రాకే కాడ పాట, అలకమైన కాడ పాట, ప్రతి ఒక్క పాట ఎంత అద్భుతమైన పల్లె. దాన్ని పిండుకొని వచ్చిన మూతి పెడి తావుడే తినపట్టి పిండుకో తావుడు కాదు, మూతి పెడి తాగితే చెత్త చెత్త పక్క పోద్ది వర్జనాలు నోట్లకు ఆటోమేటిక్ కత్తాడు. అంత గొప్ప పాట మా పల్లె, మన పల్లె చిట్టాల మా తక్కల పడ కొయ్యాల ముందు ఇచ్చినట్టు అని ఒక అక్కడ ఏ మట్టిని ముట్టుకున్నాడు పాటే వస్తుంది. అట్లా మన పల్లె కాక ప్రతి ఒక్క పల్లె ప్రతి ఒక్క చోట కూడా అదే బతుకు జీవన విధానం. ఆహార పట్టాలు కొంచెం బయట రాష్ట్రాలలో వేరే ఉండొచ్చు, కానీ బతుకు జీవన విధానం అంతా మన వాళ్ళు బయట ఇట్లేసుకుంటారు, మహారాష్ట్రలోకి ఇట్లేసుకుంటారు, అంతే చీర కట్టుకుంటారు. అట్లా ఆ పల్లె నుండి వచ్చిన వాళ్ళమే. ఇవాళ నేను ఇవాళ నన్ను ఈ మిర్రర్ ఛానల్లో కూర్చునిపెట్టినట్టే సబ్బండ వర్ణాల సబ్బండ కులాల సబ్బండ జాతుల సబ్బండ జానపద కళాకారుల భిక్ష నాకు. వాళ్ళు పెట్టిన భిక్షం ఇది. ఇలా వరంగల్ శ్రీనివాస్ అని పేరు తారస్థాయి దీక్ష తింటే వాళ్ళు. నేను మాదిగ కులాన్ని బాగున్నా, మాలకులని బాగున్నా, డెక్కలలోకి మాట్లలోకి తగరపుల్లోకి మందచ్చోళ్ళకి బాలసంతులు పాట రాసినావు కదా, ఏ కులాన్ని వదిలిపెట్టలేగా, ఏ కులాన్ని అన్ని కులాల మీద పాట, అద్భుతమైన పాట అది కూడా. ఇంతకు మీ ఇంటి పేరు ఏంటి? వరంగల్ శ్రీనివాస్ అంటారు. మేము బొడ్డోళ్ళం, బొడ్డు శ్రీనివాస్. బొడ్డు శ్రీనివాస్ అంటే ఇంట్లో మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నా బండారం మొత్తం బయటపెట్టాల్సి వస్తుంది. మేము అసలు అయితే అట్లన్నమాట, బొడ్డోళ్ళు మమ్మల్ని సాధుకున్నారట, వాళ్ళ పేరు పోతాను. ఇప్పుడు బాబు చనిపోయినప్పుడు కర్మ ముట్టించేటప్పుడు అట్లా మరి కొత్త మనం చెప్తాం. కానీ బొడ్డోళ్ళు అయిపోయి అంటే మమ్మల్ని సాధుకున్నారంటే మా తాతలు ఎంత దారిద్రపు కులంలోకి వెళ్ళి బతుకులకి వెళ్ళి జీవన విధానంలోకి వెళ్ళి వచ్చినట్టు మమ్మల్ని బొడ్డోళ్ళు సాధుకుంటే మేము అసలు అట్లోళ్ళు, మేము బొడ్డోళ్ళు అట్లోళ్ళు సాధుకున్నారు కాబట్టి మేము వాళ్ళ పేరే మోయడం జరుగుతుంది. అట్లా వరంగల్ శ్రీనివాస్ ఏది మోయకుండా వరంగల్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ జిల్లాల పేర్లు మారు మోయించడం మరి మనం పోరాట చరిత్ర రాణి రుద్రమదేవి ప్రతాప రుద్రుడు భగీరథ మహారాజు సమ్మక్క సారళ జానపదం పుట్టిందే వరంగల్ అంటారు. మొన్నడు ఫాల్త్ గాడు మేము మధ్యలో కోపరాదాలు మా అమ్మ తిట్టిండన్న, మా అమ్మను అన్నాడన్న, వాడు ఎవడన్న, వాడు ఎక్కడ పుట్టిండన్న, వాడు ఎవరో పుట్టిండన్న, వాడు వాడికి ఏం రైట్స్ ఉన్నాయన్న వెటకారంగా. అసలు ఈ సారక్క సమ్మక్క ఎవరు అంటాడు? సమ్మక్క సారక్క అనాలి, సారక్క సమ్మక్క కాదు. కానీ కాదు అది ఎప్పుడు 10 ఏళ్ళ క్రితం కదా, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? కాదన్న, వాడు పుట్టినాక 10 ఏళ్ళకు అన్నాడన్న, నోరైతే గదే కదా,
అడగదు అన్నది. ఏమో ఇప్పుడు మా అమ్మతో మా అమ్మ చోళ్ళు నీకెందుకురా, మీ అమ్మని మేము మీ నూకాలమ్మని మేము అన్నావా, మీ పోలేరమ్మని మీ బాపది మేము అన్నావా, మీ గంగాలమ్మ నూకాలమ్మ మారమ్మ ఇంతే కదా. ఎక్కడిదా వీడియో, ఎప్పటిదది? అది ఎప్పటి వీడియో? ఏ మోహన్ బాబు బయట పెట్టడం కానీ మొత్తానికి మాకు కంట పడ్డది కంట పడ్డది. ఇప్పుడు నా సైకిల్ మోటార్ పోయిందన్న 10 ఏళ్ళే, అయితే ఎత్తుకపోయినాడు ఏం చేసినట్టు నంబర్ ప్లేట్ కూడా మార్చకుండా వాని ఇంటి కూడా పెట్టుకున్నాడు. ఓకే, లైసెన్స్ మాత్రం నాకేనే ఉన్నాయి. మరి అది నాదని చెప్పి వాడిని తంతం వస్తాను కేసు పెడతాను పెట్టాను అట్లా అయింది. వాడు 20 ఏళ్ళ ఇది చాలా మంది ఎప్పుడో అన్నమాట మూలాలు తెలుసుకో. మూలాలు తెలుసుకోవడానికి నువ్వెవరు? మా అమ్మ గురించి నువ్వెవరాయను? ఒక మహిళ జోలికి వచ్చినావు. మా అమ్మ మా తల్లి తిరుపతి గుడికి కూడా తలుపు తాళం ఉంటుంది, ఇక్కడ ఏముండదు. ఏముండదు, తెల్లవార్లు కళ్ళల్లో వత్తులు వేసుకుని తల్లి ఏ కొడుకు ఆకలితో దూపకొని, ఎందుకంటే ఎక్కువ తిని తాగి సేద తీరేది ఆ జాతరలనే. అవును, మడిగిడి ఏముండదు మాకు, మేము బతుకుతలేమా? మనకు మడి కట్టుకుంటేనే బతుకుతామని. ఇప్పుడు మడి కట్టుకుంటేనే పోద్దా మాకు ఎట్లా? అసలు మేము అడవిలో పెద్ద పుల్లడం, ఈ అక్క మొహం కడుకున్నా కూడా తింటాం మేము కదా. అట్లా మనం చాలా బాగా అనిపించింది అట్లా మాట్లాడడం. ఎందుకంటే ఎప్పుడు కూడా పల్లెత్తు మాట ఆయన, మరి ఆయన క్షమాపణ కూడా చెప్పలేదు. ఎవరు ఏమంటలేదు ఏంటి ఆయన్ని? అహంకార పొగరు తంతరు పట్టుకొని వాడు ఇప్పటి వరకు కూడా చెప్ప, వాడు క్షమాపణ చెప్పడం కాదు, బట్ట పైకిలే పట్టుకొని గద్దెల చుట్టూ దేకాలే, ముక్కు నేలకు రాకాలే. ఎందుకంటే నువ్వు చాలా గొప్పని కానీ నీకు ఖచ్చితంగా రాకుడు వాడాలి. ఎందుకంటే ఎక్కడ వనవులున్న తల్లిని బయటకు ఎందుకు కూర్చోవు రవి, అడవులున్న తల్లిని ఎందుకు బయటకు కూర్చోవు? కరోనా మూమెంట్లా మొన్న మహాకుంభం వెళ్ళడా, ఎంత చక్కగా బతికిళ్ళు, ఎవరికన్నా కరోనా సోకలేదు, మినిమం కూడా లేదు అసలు. నువ్వు మాస్కులు పెట్టుకొని నువ్వు పాఠాలు చెప్పిన పంతులు నువ్వు, అసలు సమ్మక్క సారలమ్మ ఎవరు వీళ్ళు బ్రహ్మలో కొంచెం ఊడిపడరా? నువ్వు ఒక టైపిస్టు, నువ్వు పెట్టుకుని రావాలి ఇక్కడ పెట్టి 1000 ఎకరాలకు నువ్వు భూదందాలు చేస్తే తొత్తులుగా మారి, ఇక వద్దు నీ చేతుల్లో కట్టి అందుకొని సంతే ఇక వాతలు పడాలి. కానీ అది చాలా బాగా అనిపించింది అన్న కూడ. ఎందుకు కోపం నరం దిగట్లేదు నీకు ఇంతవరకు? అప్పటి నుంచి అట్లనే ఉన్నావు, కోపం కోపం కోపం. చిచ్చి నాకు అది అడ్డమైన పేరు కానీ నేను నిజంగా చాలా మంచివాడినన్న. అరే నువ్వు ఇంకోటి చెప్తాను, నువ్వు మంచివాడు కాదని ఒక్కరు కూడా అన్నాడు. అంతే శ్రీ అన్న ఒక మాట అన్నాడు, అరే వరంగల్ శ్రీనివాస్ అంటే వాడు అందమైన గులాబ్ పూరా, కానీ వాడిని తెంపుకోవాలంటే చుట్టూ ముళ్ళు ఉంటాయి జాగ్రత్త. ఎవరు కూడా ఇప్పుడు నేను మంచిగా నవ్వుకుంటున్నాను, ఇప్పుడు ఒక్క తందంతా నాకు ఏడు పత్తదా రాదు, కోపం కూడా వస్తుంది. మరి మా అమ్మని అన్నాక నేను బతుకున్నాక అసలు ఈ మాటలని నేను అనట్లేదు అన్న. ఆ సందర్భంలో తల్లి నన్ను ఆవహిస్తుంది. ఇప్పుడు శివాలు దూలుతారు, దేవుని చెప్తారు. ఇప్పుడు ఇంత పెద్ద మేధావులున్న ఈ హైదరాబాద్ సిటీలో చెప్తాను, బనకంపేట అమ్మకు మంత్రులు అందరు బోనాలు పట్టుకెళ్తారు. అక్కడ ఒక ఆమె దేవుని చెప్తూ ఉంటుంది, దాన్ని ఏమో అంటారు రంగం చెప్తా, ఆ రంగం చెప్తాడు. ఆ మామూలుగా ఉండి చెప్తే వెళ్ళినారు, అప్పుడు ఆ దేవత ఆవహిస్తుంది. అట్లా సమ్మక్క తల్లి నన్ను ఆవహించి ఇట్లా మాట్లాడిస్తుంది, అరే గడ్డి పెట్టరా గాడిదలకు చెప్తుంది అనరా పండబెట్టి తొక్కురా అని చెప్తుంది. ఇవి నా వరగల శ్రీనివాస మాట్లాడే మాట్లాడు, నేను మాట్లాడా, ఆయన నాకు శత్రువు లేదు, ఆయనకు నాకు శత్రుత్వం లేదు, సమ్మక్క తల్లి నన్ను మాట్లాడిస్తుంది. అంటే ఈ ఒక్కటని కాదు, కేసీఆర్తో దోస్తుంటావు వెంటనే కేసీఆర్ తిడతావు, చంద్రబాబు నాయుడుతో దోస్తుంటావు ఆయన్ని తిడతావు, నీకు దోస్తు కావడం రాఘవేంద్రరావు, నీకు దోస్తే అస్సలు సీన్ అన్నకు తెలియని పెద్ద మనిషి దునియాలో లేడు, కానీ మళ్ళీ సీన్ అన్న లాస్ట్కి వస్తే ఒక్కడే. ఒక్క మాట ఇప్పుడు మంచిగున్నానే ముడ్డు కింద నీళ్లు పోసి తడుపుకున్నా అన్నట్టున్నాయి మీ మాట. నిజంగా దైవ ప్రమాణంగా కేసీఆర్ నాకు తండ్రి సమానుడు, వండర్ఫుల్. ఆయన నిన్నెప్పుడో నిజంగా మా అన్న చనిపోయే ముందు ఆయనే సంతోష్ గారు, కేసీఆర్ గారు సంతోష్ గారు చెప్తే కొన్ని డబ్బులు లీడర్ల దగ్గర వసూలు చేస్తే మా అన్నను కొన్ని నెలలు కాపాడుకోగలను, వాళ్ళు లేకపోతే మీరు నమ్మండి అన్న మా అన్నగా చనిపోయేది నేను, నేను చనిపోయేటాను. డాక్టర్లంతా ఆయన కంటే ఫస్ట్ ఈయన సత్తుడు, ఉరికిపోయి రాళ్ళకు పోయేది పడ్డ నేను, రాళ్ళకు పోయి అరే ఫస్ట్ ఈయన చనిపోయేటట్టున్నాడు.
కేసీఆర్ గారిని నేను ఎందుకంటానన్నా, నాకు దేవుడు. ఎందుకంటే పెడితే పెళ్లి కొరడం, లేకపోతే సాగు కొరడం, అందితే చుట్టూ, లేకపోతే కాళ్ళు, అవి రాజకీయ నాయకులాగా వస్తాయి. నేను రాజకీయ నాయకుడిని కాదు. నాకు నిజంగా తండ్రి అనడమే కరెక్ట్, భగవత్ స్వరూపుడు అవన్నీ నేను అనవు. మరి అంత మంచి లింగం గింగం అని ఎందుకు రాసినావు మాట పాట? అదొక సందర్భం. ఒక విషయం ఏంటంటే అన్న, నన్ను మీరు నిజంగా దండ పెడతా మిర్రర్ ఛానల్ లో చూసుకోవాలంటే లేదండి. అంటే ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకోవాలి, ఇక మంచి సైడ్ మాట్లాడుకోవాలి సీనియర్ల దగ్గర. అదే కదా. అయితే విషయం ఏంటంటే నేను పక్క గొల్లోని, నేను మల్లెపూ తీసుకొని గోసిలో పెట్టుకుంటాను. గొల్లోనికి ఎవరికి మల్లెపూ వాసన కాదు. గొల్లోడు ఎక్కడ చెడు వాసన వస్తుందో అక్కడ పెట్టుకున్నాడు. చెడు వాసన రాకుండా ఉండడానికి మల్లెపూ పెట్టుకున్నాడు. నాకు ముక్కు ముంగడ జరిగేదే తెలుసు, ముక్కెనక జరిగేది తెలుసు. అప్పుడు నిజంగా ఓరి బాబుగా చందర బాబుగా బాబుగా నీకు దండవురా, నువ్వు బ్రతికితే ప్రజలకు గండవురు. ఓరే బాబుగా నీకు దండవురా, ఓరి పాశిష్టు నీ పాలనలో నా పన్నుల మీద పన్నులు. అయితే ఆంధ్ర వలస పాలకుల పెత్తనం ఇక్కడ ఎందుకు? మా అద్దులు మేము ఏర్పరచుకుంటాం, మేము మా తెలంగాణ గడ్డ మేము అని చెప్పి వాళ్ళని తిట్టాం. తిట్టిన దాంట్లో నిజంగానా, మీరు నమ్మండి, నిజంగా ఎవరన్నా నిజంగా అమ్మ పాలు తాగిన వాళ్ళు అయితే శ్రీనివాస్ మాట్లాడేది వాస్తవం ఒప్పుకోవాలి. ఎందుకంటే డబ్బ పాలు తాగిన వాళ్ళు అబద్ధం ఆడుతారు, అమ్మ పాలు తాగిన వాళ్ళు అయితే ఒప్పుకోవాలి. ఎందుకంటే వలసాంధ్ర పాలకుల మీద జననాట్య మండలి కంటే పవర్ఫుల్ సాహిత్యం రాసింది సింగిల్ పర్సన్ వరంగల్ శ్రీనివాస్. ఒక ప్రభుత్వ ఉద్యోగిని నేను పాలకవర్గాన్ని అనొద్దు, నా నౌకరు పోతుంది, నా పెన్షన్ నౌకరి. నేను సంపాదించుకున్న మా అయ్య చచ్చిపోతే నాకు ఇచ్చిన నౌకరిది. నేను ఎందుకంత తెగించినా, నేను ఎందుకంత పాలకవర్గాన్ని తిట్టి తన్ని తరిమి చీల్చి చెండాసి కోసి కారం పెట్టేంత ఎందుకు రాసిన మీరు చెప్పండి, ఎందుకు రాసిన అంటారు? తెలంగాణ కోసం. మరి తెలంగాణ కోసం రాసిన, మరి నా దమ్ము ధైర్యం అంత ఇవ్వలేవు తెలంగాణ కేసీఆర్ గారు. కరెక్ట్ గద్దరన్న వందే మాతరం స్టూడియో కూడా అరే గాడిది, రాజ్యం చెడ్డది, ఇంత పవర్ఫుల్ సాహిత్యం రాస్తే చంపుతారా, నా బాడీలో తూటాలున్నాయి బిడ్డ అన్నాడు. ఆయన కూడా మా ఆయనకి కేసీఆర్ అన్నాడు, నమ్మకంతో రాసి రాసిన తర్వాత అప్పుడు మహాకూటమి మళ్ళీ మనం ఎవరైతే తిట్టినో వాళ్ళందరితో మహాకూటమి పెట్టుకునేసరికి ఆ పాట రాయడం జరిగింది. రైట్ సరే, ఆ పాట నేను రాసినా తప్పైతే మరి పాట బయటకు కూడా వచ్చింది అన్న, నేను పాడకున్నా బయటకు వచ్చింది. మరి ఎవరు సమ్ పర్సన్స్ ఎవరు పాడింది, వాళ్ళకి ఏం పనిషమెంట్, నాకెందుకు రసమై పాడి ఆ పాట? అవునా, నాకు తెలియదు. మరి మీరు అంటారు రసమై, కానీ ఇప్పుడు అన్న క్యాబినెట్ హోదా కదా. అవును, మరి నేనేం పాపం చేసిన, నాకెందుకు ఈ పనిషమెంట్? మళ్ళీ మీరు ఛానల్ బుద్ధ లోకం చేశారు, నన్ను మీరు నా పెరుగు తీసి బయట ఎత్తాను కాదే. ఇప్పుడు సరే ఆయన పాడిండు, నువ్వు రాస్తేనే కా పాడిండు, నువ్వు ఎందుకు రాసినావు? సరే ఆ పాట ఒక్క రెండు లైన్లు అది అంటే చాలా కాలమే రాసి మర్చిపోయినా. సరే అయితే వదిలేద్దాం, కానీ మంచి పాట అది, కానీ తేడా ఉంది కాబట్టి వదిలేస్తున్నా. రైట్. సో తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మీరు కేసీఆర్ నాకు తెలిసి ఇంత సన్నిహితంగా మీ ఇద్దరు అంత క్లోజ్గా ఎవరు ఉండి ఉండరు కదా. సో మీ మధ్య దొరికిన ఆ సాహితీ సమరం ఏంటి అసలు? నిజంగా సారు సాంస్కృతిక సార్ అది మీటింగ్లో కూడా ఉంటాడు, అక్కడ వరంగల్ శ్రీనివాస్ కూర్చున్నాడు. మేము తెల్లారి మూడయ్యేదానికి కూర్చుండి రాసిన పాట అంటే తెల్లారి 3 గంటల కూడా నీ దగ్గర కూర్చున్నా కదా. జీవనెడ్ ఎలక్షన్స్ చెప్తే తెల్లారి 3 కాదు 3:30 నా కన్సోల్ బోర్డు వచ్చిండు అన్న. అన్నం వేసుకుంటే అన్నం కాదు, ఫస్ట్ కూర వేసుకో, ఇగో పప్పు వేసుకో, పప్పు ఎంత తిన్నా తప్పులేని చెప్పి పప్పు వేసి తర్వాత అన్నం వేసి ఇట్లా మళ్ళీ తెల్లారి 6 గంటల వరకే వచ్చి కూర్చుడు. ఇటు మాందాడి సత్యనారాయణ, మరి మామూలు వాస్తవాలు కాదు, మాందాడి సత్యనారాయణ సిరికొండ మోసం వచ్చారు కదా వాళ్ళు చిన్న పిల్లల గివి ఇలా ఏమన్నా తోపులు కదా చాలా పెద్ద వాళ్ళ మధ్యన కూర్చుండి నేను రాస్తా అంటే
కబర్దారు కబర్దారు కాంగిరేసు బిడ్డ, ఇది తెలంగాణ సర్దారులు పుట్టినట్టి గడ్డ, ఇది పోరాడే యోధులున్న కరీంనగర్ అడ్డ, కబర్దార్ కబర్దార్ అని రాస్తే నాకు అప్పుడు మాందర్ సత్యన్నో మసునచారన్నో మొత్తం ఈ పదం ఇట్లా అంటే అరే గమ్మత్తుకున్నారు మీరు వరంగల్ శ్రీనివాస పదాలు చెప్తారని, మీరు కొంచెం దూరం మళ్ళీ ఆయన డిస్టర్బ్ చేయకుండా అన్న మహానుభావుడు. నిజంగా సురుకులు పెట్టే పాటలన్నీ నా పెదగురు ఆయనే, ఆయన దగ్గర నేర్చుకున్న బడి అదే, నా బాలశిక్ష పెద్ద బాలశిక్ష రాజకీయం పాటలు రాసు ఆయన దగ్గరనే, ఆయన దగ్గర నేర్చుకునే కేసీఆర్ నా గురు పాటలు రాసు ఇట్లా. ఆ పాటలు రాసినగా రాజ్యం గుంజుకొచ్చి పట్టి గుంజుతే ఇటు పడ్డది ముఖాన పడ్డది అటు నా తెలంగాణ గుంజుతే ఇటు పడ్డది అంటే పాటే మొత్తం పాట. నిజంగా ఈ తమ్ముళ్ళే కానీ తెలంగాణ యుద్ధంలో పనిచేసిన ప్రతి ఒక్క కళాకారుడు కూడా యుద్ధ రథానికి సాయిశీలలాగా పనిచేసింది. అసలు పాటలు ఏంది ఉద్యమాన్ని ఊహించుకోలేవు. అసలు ఇప్పుడు కళాకారుడు ముందు పోయి ఇప్పుడు ఓ తమ్ముడు దచ్చుకి టచ్చుకి టచ్చుకి ఆగదు ఈ డప్పులు కొట్టి పాటలు పాడితే జనాలు వచ్చి కూసాడు. అది రాజు పాడతాడు, యాగన్న పాడతాడు, ఇది మంచి పాట పాడతాడు యాగన్న. ఆ పాట అయిపోయేదా కూసున్నాం డప్పు కూడా కొడతావు కదా అని ఈ పాటలు వినుకుంటా ఉంటే మధ్యన లీడర్లు వచ్చి ఎక్కితేనే కదా వాళ్ళకు మంది ఎక్కడ దొరికేది రాజీగా ఒరి రాజీగా. మళ్ళా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం ఎట్లా రాసింది నడిచిందంటే మా తలకాయలు ఫ్లెక్సీల మీద మా బొమ్మలు వేస్తే గద్రన్న బొమ్మ వేస్తే ఓహో వీళ్ళు వస్తారు అక్కడ పాటలు ఇందామని జనాలు అయితే ఉద్యమం రాజుగోడి రాజుగారు కరీంనగర్ రాజుగా తెలంగాణ రాజుగారు పుడితొక్కటి చస్తే రెండు పుడితొక్కటి చస్తే రెండు రాజుగవరి రాజుగా పరిగిసి పరి సందుకోర రాజుగవరి రాజుగా పుడితొక్కటి చస్తే రెండు రాజుగవరి రాజుగా పరిగిసి పడి సందుకోర రాజుగవరి రాజుగా బరిగిసి పరిసందుకోర రాజుగవరి రాజుగా నేను ఫస్ట్ రాసింది. దాని తర్వాత ఎత్తర తెలంగాణ జెండా అది ఆడేశాం ఇంట్లో గజ్జలు గజ్జాలు రెండు గజ్జల రాజన్ ఇది వరిజినల్. మా ఊళ్ళకు కాలువ పెట్టను బాబున్నారు లేబర్ అచ్చులు అలా చిట్టమంటే గజ్జలు గజ్జాలు రెండు గజ్జల నరసయ్య వరంగల్లు వంకతాడు గజ్జల నరసయ్య పింకెడంత దాగి చూడు గజ్జల నరసయ్య తాగు తాగు నరసయ్య గజ్జల నరసయ్య తాత కులం పోతదే గజ్జల నరసయ్య దీన్ని గజ్జలు గజ్జాలు రెండు గజ్జల రాజన్న చేరువాయ శరగవాయ గజ్జల రాజ. నేను బాగా పాటల్లో ప్రయోగం చేస్తాను మీ ఆయుధం సినిమాలు కూడా అస్సామి తెలుగు అమ్మడితో ఇవి ఇది లోకానికి ఇప్పుడు వీళ్ళు కూడా నోరెళ్ళ పెడతాను కావచ్చు అరే ఇది గూఢంజన పాట అన్న చెప్పుకుంటాను నేను కాదది. ఇది ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఆర్ నారాయణ మూర్తి గారిది చలో ఈ విషయం తమ్ముడు కూడా తెలుసుకోవాలి. చలో అసెంబ్లీ సినిమా నడుపుతాను, చలో అసెంబ్లీ సినిమాకు నేను గర్జన మేమంతా వినము. అంటే గూఢంజన అని కూడా నారాయణ మూర్తి అన్న ఎంత గొప్ప వ్యక్తి అంటే అసలు వాస్తవానికి తెలంగాణ బిడ్డలను కళాకారులను వెలుగుదీసింది ఆ మహానుభావుడే. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలంటే అంటే అందరికి తెలియంది ఆర్నారాయణమూర్తి కాదన్న అది మీరు. మీరు అక్కడ ఉన్నారు అంటే ప్రతి చిన్న పెద్ద కళాకారుని అందరిని ఆర్నారాయణమూర్తి పరిచయం చేసి వాళ్ళని వెలుగు తెచ్చింది మీరు. ఒక 300 మంది పరిచయం చేశారు మరి. అయితే అంతకు ముందుగా ఈ అంజనన్ పాట అడితే అంజన్ ఒక పాట పంపినది తుంపర్ల తుంపర్ల బాడబడుతుంది బర్దపోతుంది బర్దల బాడి బర్రబోతుంది ముర్రు వాళ్ళకై దుడ్డబోతుంది దుడ్డను బర్రెను మర్రయ్యబో ఓ ఎర్ర మల్లయ్య ఇర్రే 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 బర్రెను మర్రయ్యబో బర్రెను మర్రయ్యబో ఓ ఎర్ర మల్లయ్య ఇర్రే 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 బర్రెను మర్రయ్యబో. పెడితే నాకు ఒక చెడ్డ అలవాటు ఏంటంటే ఏదన్నా పాట ఇస్తే దాని మూలం దొరకబడుతుంది అన్న మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు పన్నెండు గుర్రాల భక్తిపోతుంది పన్నెండు గుర్రాల భక్తిపోతుంది పన్నెండు గుర్రాల భక్తిపోతుంది పన్నెండు గుర్రాల భక్తిపోతుంది భక్తి రకేరత్త పిట్ట
ఇది ట్రెడిషనల్ ఫోక్ ఊళ్ళో అది ఆ మహానుభావుడు జానపద రంగానికి వరంగల్కు మూలవాసి శంకరన్న పాడింది. అయితే అన్న ఈ పాట అట్లున్నది ఇది అంటే అన్నుండే అమ్మా తమ్ముడు మంచి ఫోక్ కావాలి అంటే ఈ చలో అసెంబ్లీ క్యాసెట్ తెచ్చి వినండి. గుడి తొక్కడి చేస్తా రెండు రాజుగవరి రాజుగా బరిగిసి బరి చందుక అని ఉంటుంది. తర్వాత అన్న ఏమనంటే తమ్ముడు గూడంజయ్య గారి పేరుద్దాం, ఆయన పేరు గొప్ప అని పాడగానే ఇతడు గొప్ప కవి వేయండి అన్న అని చెప్పేసింది. ఈ రెండు అందులో కూడా గజ్జలు గజ్జలు ఉంటుంది. ఆ గజ్జలు గజ్జలు అని నచ్చిన తర్వాత జా గజ్జలు గజ్జాలు రెండు గజలు రాజన్ జాగ్రత్త జాగ్రత్త తమ్ముడా జాగ్రత్త ఏడ్చుకుమా ఏడ్చు రోగం వస్తుంది తమ్ముడా జాగ్రత్త మందు మాకు లేదురో తమ్ముడా జాగ్రత్త అంటుకుంటే ఓదురో తమ్ముడా జాగ్రత్త. ఫస్ట్ అది రాసిన రాసిన తర్వాత ఉద్యమంలో గజ్జలు గజ్జలు అని రాయడం జరిగింది. ఇట్లా ఇంకో రెండు మూడు పాటలు కూడా వేరే వాళ్ళ పేరు వేసినట్టున్నారు. అయితే సరే అయితే ఈ టాపిక్ వదిలేదు మొత్తం ఓకే. కానీ పొడిసేటి పొద్దు ఎలమంద పోరు దారెంట పోతుండే ఎలమంద చూస్తే చిన్న పోరగాడు ఎలమంద తెలంగాణ జరిగింది. ఎంత గొప్ప ఉద్యమకారుడు అంటే చిన్న పిల్లగాడు చెరువెందుకు ఎండిందో చెప్పమంటున్నాడు ఊట సెరివెల చూసి ఊసూరుమంటాడు ఓట బావి గాడు ఓట చెరువెందుకు ఎండిందో చెప్పం ఇది ఎడిట్ చేయండి. పొడిసేటి పొద్దున ఎలమంద పోరు దారెంట పోతుండ ఎలమంద చూస్తే చిన్న పోరగాడు ఎలమంద తెలంగాణ జరిగెత్తిండు ఎలమంద చెరువెందుకు ఎండిందో చెప్పమంటున్నాడు ఊట సెరివెల చూసి మోట బాబును చూసి అదను బాదుకుండు బక్క గొట్ల చూసి ఎలమంద వాడు ఎక్కెక్కి ఏడ్చుండు ఎలమంద దిక్కు దోసల బిడ్డ ఎలమంద కొడుకు దిగులు తగుసుండు ఎలమంద తెలంగాణ ఉద్యమం తండుల కష్టంటే జండందుకొని వీడు ముందురుకుతున్నాడు మీటింగు కాడు ఎంత పిలిచిన రాడు ఆ ముచ్చట్లు విన్నాడు ఎలమంద ఇంటి చాడలే వలసిండు ఎలమంద ఇక ఏడ చూసిన వీడ ఎలమంద ఊరంత పోరు కొడుక తిందూరార బుక్కెడు అంటే నాగలి దున్నేటి రైతు బిడ్డలకు తల్లి తన ఒడిలోన పండుకో తన్నట్టు అద్భుతమైన పోరాటం అది. పోరాడు పెరిగి పెద్దోడయ్యండు గడ్డాలు మిసాలు వచ్చినాయి వచ్చి కోపానికి వచ్చిండ ఎలమందడు కోర మీసాని తిప్పిండ ఎలమందడు కోపానికి వచ్చిండ ఎలమందడు కోర మీసాని తిప్పిండ ఎలమందడు గొల్ల మంద కాని ఎలమందడు చేత కొట్టలి సిప్పమల్లేస్తున్నాడు నడుముకున్న కీలు కత్తి తీసి వాళ్ళ కీలరిగి వాత పెడుతంటున్నాడు నడుము తిత్తిల జగమొక కొట్టి కొట్టి వాళ్ళ కొంపక గీ పెడతానంటున్నాడు అని చెప్పి వాడు చాలా ఫైర్ అవుతాడు. అట్లా సో పాట ఒక ఫైర్ నుంచి వస్తాను వాడు ఎందుకు కోపానికి వస్తాడు ఎందుకు రాలేదు వాని ముళ్ళెమూట ఏమీ వాని ముళ్ళెమూట పోయినందుకు కాదు వాడు ఇప్పుడు ఉద్యమం చేసింది కూడా వాని స్వార్థానికి కాదు ప్రజల కోసం ప్రజల అట్లా. మరి అంటే అన్న ఒకటి ఇప్పుడు ఉన్నాడు అన్న మన ఎమ్మెల్యే గారు ఉన్నాడు సో ఆయన ఉన్నాడు సో ఆయనను కూడా ఒకసారి ఒక సభలో అన్న ఇష్టం వచ్చినట్టు తిట్టిల్లు మీరు ఎందుకు కంత ఇక మామూలు తిట్లు కాదు అవి బహిరంగంగా మైక్ ముందు నానా రభస చేశారు ఎందుకు అంత సందర్భం ఏమొచ్చింది యాక్చువల్లీ నేనేం ఎప్పుడు తిట్లే అన్న ఆ నుంచి రౌద్ దాకా తిట్లేవే మామూలు తిట్లు కావు అవి ఇప్పటికి మా చెవులు మారిపోతా అయితే అన్న అన్న అంతే. అయితే విషయం ఏంటంటే ఆ సందర్భం ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒక పాట ఉన్నది నేను వచ్చిన వేదిక మీకు మీరు ఎవరితో ఇంటర్వ్యూ చేస్తున్నారు నీతోనే కదా
నేను ఇట్లా దమ్ము తీసుకుని అయితే ఇప్పుడు ఆ పాట ఎందుకు వచ్చిందంటే నీ తమ్ముడు పాడిండు అనుకో, మీకు ఏమనిపిస్తుంది? గలీజ్ ఉంటుంది. సందర్భం అంటే నేను ఆవేశానికి గురై కోపం చిన్న కోపం చేసిన, కానీ అందరు కళాకారులు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ గూఢజ్ఞానాన్ని పిలిచి గూఢజ్ఞాన ఊరు మనదిరా ఈ వాడ మనదిరా నేనే మొత్తం పాడి అది రాసింది ఈయన అని చెప్పంటే ఎట్లుంటుంది? కదరనే నేనే పడతా, అంజన నేనే పడతా, ఎంకనే నేనే పడతా, జీరా అనే పడతా, ఈత ముందు పడతా, ఆత ముందు పడతా, అందరికీ నేనే పాడతా. అయ్యా జర మాకు కూడా పాడే అవకాశం ఇరా, ఇంత పెద్ద వేదిక మీద మా ఫ్లెక్స్ వేసి మా ఫోటో వేసి చేసినాం కదా, పాడిన వచ్చి అడిగిన పెద్ద కోపం కాదు అది, అంతే. ఇది అది పెద్ద కోపం కూడా ఇది కాదు నిజంగా. అదేనా ఇంకేమైనా ఉందా వెనకాల? వెనకాల ఏముంటుందన్న, మాకు మా సూర్లు సూర్లు కలిసిన, గిట్లు గిట్లు కలిసిన, మాకు పారిపోగలా, పక్కిటి పగల అన్న మంచోడు. అన్న మంచోడు అన్న డౌటే ఉంది కానీ. సో ఇంకా ఉద్యమ ప్రస్థానంలో మైలురాళ్ళుగా చెప్పుకోదగ్గ పాటలు అన్ని మా ఓయూ బిడ్డల గుండెల మీద గుండ్ల వర్షము గురిపిస్తున్న ఆంధ్ర పోలీసు అహంకారము పాపం కలిగి పతనమైతది. మీడియా పైన ఆంక్షలు పెట్టి గుంజు గుంజు విద్యార్థుల కొట్టే చీకటి దొంగ గాండుగాండ్లను గర్జించి తరిమేద్దామన్నా సోనియా పుట్టినరోజుకు మనము కానుకైతి మన్ను కేకులోల తెలంగాణ జనాలను కోసుక తినరన్న. ఒకటన్న అరెపట్టు అలగడపాటి గాని చుట్టందుకొని లాగుల్లా తొండలు జొరగొట్టరా, ఆటల తీటాడుతున్న టీజీ వెంకటేష్ గాని తిమ్మిరి తిక్క వదలగొట్టరా అని చాలా. అప్పుడు ఈ ఆవేశం మీద ఆవేశం ఎందుకంటే అంత ఆవేశంగా తిట్టవలసిన పని లేదు. వీళ్ళు రబ్బర్ బుల్లెట్ల కాల్పులు జరుపుడు, మా తమ్ముళ్ళను కొట్టడం, రూమ్లల్లో ఉన్నోళ్ళని పండుకున్నోళ్ళని లేపి కొట్టడం, వాళ్ళు రాత్రి షార్ట్ వేసుకొని పట్టే ఆ షార్ట్ విధిన్లోని పిర్రలు వాయ కొట్టడం, ఇండ్లలో జరిగి కొట్టడం, ముండ్ల గంచలు అడ్డు పెట్టడం, మా ఇంట్లో నిపోవని మంటలు పెట్టడానికి. నిన్నింట్లో వండుకున్నావు, నువ్వు గుడిసెకు నిప్పి పెడతాను, ఇవ్వలేని ఊళ్ళని తీసుకెళ్ళలేదు. ఓ వీని నావు నరకో, వీని బుద్ధ పరుచో, వీని ఇంట్లో పీనుగల, వీని కాళ్ళు కట్టెలు జరిగి నోట్లో పొక్కులు చేసి పోసవ దొర, వీని చేతులకు జట్టాలు నరుపుల మూడు అక్కడికి గుడిసెకు నిప్పి పెట్టే కానీ కూడా ఎవరు నిలబడి వారే అన్న. నేను కదే అన్న. ఎట్లా పాట రూపకం? ఏ పాట? ఆ తిట్టుకి తిట్లకే రాగం కట్టిన అట్లా చిట్టా 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 చిటికల దరువేయోజానికేసి కోసిని బిగించి గట్టి తెలంగాణ పదాలతో దుందాం చెయ్యరా, తెలంగాణ కట్టుబడే గాడిద కొడుకులతో పాటు ఢిల్లీనున్న సోనియాను ఉదికారేరా. అందులో ఈ అందరినీ దండకారణ్యం పెద్ద బార్గన్ వేసుకొని కలిసినట్టే ఇప్పుడు భారతలే మాకు రోమాలు ఇక్కబడుస్తుంది. అప్పుడు ఎట్లుండదు ఎంత అంటే అన్న ఆపుకోవాలనే చెప్పదని ఈత బాగుంది. మేము అప్పుడు సెల్యూటమ్మ సబిత మేడం రక్షక భటులకు రాని వినువ్వై తెలంగాణ కాల్చి చంపిన సప్పుడు జయ్యక సది కలబడుతుంది. నమస్తే సారు, డిఎస్ గారు మీ తట్టడు తలలో తాటి మట్టోల చక్కగా తిరిగని నాలుకతోటి తప్పుడు మాటలు అమ్మకు చెప్పితో ఊరబోషమ్మ కారం పడుతుంది. మీ జైపాల్ రెడ్డి ఒంటికి పట్టిన జంగురాల గడతాం, ఆ జైలు గోడలు ఎన్నైనా సరిపద్దలు అడగడం. మనం మాట్లాడుకుందాం, మీరు ఇలా డిలీట్ చేసినా ఏం చేసినా ధర్మంగా మనం మాట్లాడుకుందాం. డిలీట్ చేసింది ఏం లేదు, మొత్తం వేసుడే. అంతమందిని మేము వాళ్ళు చేసే తప్పులను ఎండగట్టి పాట రూపకంగా ప్రజల చెవులకు అందించినాం. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళు ఎక్కడున్నారు? ఎంతవరకు పద్ధతి అది? అది కరెక్ట్ అన్నది. మేము పోయి ఇప్పుడు వాళ్ళకి దండం పెట్టాలి మాకు పని ఉంటే. ఆ పేరు ఆ ప్లేస్లో మీరు అన్న నమస్తే అన్న అంటాం కదా, మరి తిట్టినోడితో పొగిడితే మా తిక్క వదిలినట్టే కదన్న కదా. మేము ఎంతమంది మీద యుద్ధం చేసినాము, ఎంతమందిని తమ్ముళ్ళు మేము కలిసి ఎండగట్టి జల్లడబట్టి రోట్లేసి దంచి అత్రగాలం బట్టి ముద్దలు ఇచ్చుకోవాలి ముద్ద ఎంత చేసినామో,
వాళ్ళంతా పోయి దడి నిండా గడి నిండా నిండిలు కదా, మేము వాళ్ళకి దండాలు పెట్టాలనా? ఎందుకైనా మేము దూరం ఉన్నది, ఎందుకైనా మేము దూరం ఉన్నది తప్ప నేను మాట్లాడేది తప్ప. అంటే ఒక్కటన్నా, నేను కరెక్ట్ సూపర్ మాట, కానీ రాజకీయం వేరు పాట వేరు ఉద్యమం వేరు కదా. రాజకీయానికి కొన్ని తప్పవు కదా, రాజకీయానికి కొన్ని తప్పవు కదా. రైట్ రైట్. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులను కట్టెలు బట్టి రౌడీలను పెట్టి గల్లీలల్లా ఉరికిచ్చి వేటాడి వెంటాడి కొట్టించిన నాయకుడు ఇవాళ ఉన్నాడు. ఉద్యమం వేరు, మీరేమన్నారు కదా, ఏమన్నారు మీరు? రాజకీయం. ఇది రాజకీయం కరెక్టేనా? మమ్మల్ని సాధించే రాజకీయం, మా బిడ్డలు చంపే రాజకీయం, మమ్మల్ని కొట్టే రాజకీయం, మమ్మల్ని తిట్టే రాజకీయం, మమ్మల్ని ఉరికించే రాజకీయం, ఇది ఆ రాజకీయం? అవసరం ఈ రాజకీయం? ఈ రాజకీయం అవసరం అంటారా? సమానం చెప్పులన్నా, మీరు ప్రశ్నలు రావడతారు కదా, మీరు చెప్పండి ఈ రాజకీయం అవసరమా? ఉండదు కదా, మనోళ్ళు కూడా బాలకృష్ణ లాంటి వాళ్ళు, రసమణి లాంటి వాళ్ళు. లాంటి వాళ్ళు కాదు, ఎల్ల మీద లెక్క పెట్టి ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టండి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? మేము వేదికల మీద చాలామంది ఎండగట్టినాం, ఉద్యమం చేసిన వాళ్ళు ఎండగట్టినాం. ఉద్యమం వేరు రాజకీయం వేరు అంటే ఏంటి? వాళ్ళు చేసే పనులు ఉద్యమకాలు చేయరాదా? వాళ్ళు మేము ఉద్యమం చేసినాం, వాళ్ళు గుట్టపోయి కంకర కొడతాలా, తాపి సిమెంట్ కంకర పెట్టి ఇండ్లు కడతాలా, ఇంజన్ నడుపుతాలా, ఏది చెప్పండి, ఏంటిదండి? రాజకీయం అంటే మీరు అన్నట్టు కరెక్టే, రాజకీయం అంటే కంట్లో పెట్టుకొని కాల్చి చంపుడు, కాళ్ళ కింద వేసి నలిచి చంపుడు, ఇదే రాజకీయం. దీనికోసమా పోరాటం చేసింది? దీనికోసమైనా ఉద్యమం చేసింది? చెప్పండి అన్న. లేకపోతే మేము ఉద్యమం చేసి వాళ్ళ శిగలు పెట్టి మమ్మల్ని ఆసంగురిగా మీరు వచ్చిన ఏదో ఉంటా చూడు, తను కూర్చున్న కొమ్మ తనే కొడుకుంటాడు, తన ఇంటికి తన ఇంటి పెట్టుకుంటాడు, తన బొంద వాడి తవ్వుకుంటాడు అన్నట్టు ఇప్పుడు మా బుద్ధం మీద తవ్వుకున్నట్ట. కానీ ఒక్కటి అడుగుతా చెప్పే, తెలంగాణ అభివృద్ధి చెందిందా లేదా ఈ 7-8 ఏళ్లలో? నిజం చెప్పాలి. నేను తెలంగాణ అభిమానిగా, ఉద్యమ అభిమానిగా మాత్రమే మాట్లాడుతున్నా. మీ ప్రశ్నకు నేను చూడతామని ఒకటే మాట్లాడతాను, తెలంగాణ అభివృద్ధి చెందిందా లేదంటాను కదా. నా దృష్టిలో తెలంగాణ రాష్ట్ర సహాయం కోసం పాటలు పాడకుండా ఆటలు ఆడకుండా మాకద్దు పదవులు. నేను పదవులు ఏనాడు ఈనాడు కూడా నేను అడుగుతలేను, నాకెందుకు అన్న పదవులు ఇచ్చే? మనకు రాదు, మనం ప్రజలపక్షం. నేను ప్రతిపక్షం కాదు, అధికార పక్షం కాదు, ప్రజలపక్షం. ఉద్యమం చేసి కొట్లాడి ఫైట్ చేసి జైళ్ళల్లో పడి దెబ్బలు పడ్డలు వాళ్ళందరూ వస్తే మాకు అభివృద్ధి అయినట్టన్న. ఒక శ్రీకాంత్ సార్ మీరు చెప్పండి అన్న, తెలంగాణ యావత్ ఉద్యమకారులలో 100 మంది రన్నింగ్ చేస్తే ఒకడే ఫస్ట్ వస్తాడు, 100 మంది వస్తారా? వస్తారా? ఒకరే వస్తారు. ఆ ఉద్యమంలో ఫస్ట్ తారస్థాయికి ఫస్ట్ రన్నింగ్లో వచ్చింది శ్రీకాంతాచారి కదా. ఏమైంది శ్రీకాంతాచారి, ఆయన ఫ్యామిలీ ఎట్లున్నది? ప్రొఫెసర్ జయశంకర్ వాళ్ళ ఊరు ఎట్లుంది? విగ్రహాలు పెట్టుకున్నాడు ఆయన, చెప్పండి అన్న. మీరు సమానం క్వశ్చన్ అడిగినప్పుడు మీరు డిబేట్లో మాట్లాడి మాట్లాడాలి. నీ ముందే మేం మాట్లాడతా ఎందుకు? నేను అడిగే ప్రశ్నలు మామూలు ప్రశ్నలా? పిండి వీకిన బాంబులు అవి. నేనేమండి అన్న, ఇవాళ గుడిమల్ల రవికుమార్ జైలున్నాడు అన్న, గుడిమల్ల రవికుమార్ గుడిమల్ల రవికుమార్ అంటే ఆయనే వరంగల్ కలెక్టరేట్లో పొన్నాల లక్ష్మయ్య జీబును పోలీసులు ఇట్లా గుంజుతంటే ఇట్లా బట్టి నూకితే డోర్లోకి వెళ్ళి కింద పడి పొన్నాల లక్ష్మయ్య దొడ్డి దారం పెట్టి గేట్ నుంచి చిన్న గేట్ నుంచి ఉరికితే పైన టక్కున దాకింది గేటు, కింద టిక్కు నూసిపోయింది ఘోషి. అలాంటి నాయకున్న జైల్లో పెడతారు ఇవాళ. అందుకేనా తెలంగాణ అభివృద్ధి? రైట్. గుడిమల్ల రఘుమూరు 1000% తప్పు చేయలేదు. ఒకవేళ చేసిండు అనుకో, నా కొడుకున్నాడు బయట గుంజిండు,
గుంజింది వాస్తవమే. ఆ ఇంటి వాళ్ళు తరుముకుంటూ వస్తాను నా కొడుకును. టక్కున వచ్చి నా కొంగుసాడి నుంచి వచ్చిండు నా ఎనుకున్నాడు. ఎవడా నా కొడుకు జోలికి వచ్చేది, బీవర్కి ఇచ్చేసి నా కొడుకు కష్టపడు రాదు అని నేను ఫస్ట్ చెప్పుకుంటా. చెప్పుకొని లోపలి తంత ఇట్లా చేయొద్దని చెప్పి అది చేయాలి కదా, కడుపులో పెట్టుకోవాలి పెట్టుకోవాలి కదా. గద్ద ఇట్లా విస్తరించుకొని ఉరికత్తా అంటే కోడి తన పిల్లల్ని రెక్కల చాటుకు దాచుకొని కాపాడుకుంటుంది, అది చేయాలి కదా. మీ ఇంత పెద్ద మహాప్రస్థానంలో గుడి మల్లరాకుమార్ గోలి మీరు కాపాడలేరా ఆయన చేసిన దొంగతనం? సరే ఆయన చేసిన దొంగతనం రచకిడు అండి, చెవులల్లో రాళ్ళు పెట్టి వడిది పుర్రి. అది డెవలప్ అయిందా తెలంగాణ? అయితే ఇలాంటి విషయాలు మిమ్మల్ని అడుగుద్ది ఇప్పుడు అర్జెంటుగా. రైట్, దాన్ని బ్రేక్ వేస్తే ఒక కొత్త పాయింట్కి వెళ్దాం. అన్న తెలంగాణలో తత్వ సాహిత్యం అనేది చాలా గొప్పది యాక్చువల్గా, కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, దాన్ని మరుగున పడేశారా, అసలు ఏమైంది తత్వానికి? నా లెక్కన చూస్తే ఇప్పుడు అప్కమింగ్ పిల్లలు చాలామంది యూట్యూబ్ వాళ్ళు చాలామంది మానవుడా నువ్వు తెచ్చుకున్నది ఏంది, నీతో వచ్చేది ఏంది అని రాసిన ప్రతి ఒక్కడు వాళ్ళు వయసు సరిపోదు కదా, పాకానికి రావాలి. అది పచ్చికాయను కొరితే పుల్ల ఉంటుంది, పండుకాయను జురుక తినాలి. మీరు తత్వాలు వాడైతే వయసు రాలే మీకు, నాకే రాలే. మా నాయన వాడాలి తత్వం, ప్రతి ఒక్కరు తత్వకి మాడతాడు. అది ఇప్పుడు మంగ్లీ పాడింది ఆ మధ్య ఇప్పుడు సాహిత్యం సారంగం సారంగం మన మురళి మదన్న గొప్ప కవి, చాలా గొప్ప కవి మురళీమధు. మురళీమధు ఆయన పాటలు మీకు తెలుసన్న, ఎందిరవురి బొమ్మరిది తిక్కలదిర నీ అక్క, ఏగలేను నీ అక్కతో నీ నాడలేను తైతక్క, వద్దంటే ఎవలాడ పోతాను అంటవే, పొల్లగాని గుండు అడగి కిత్తలంటవే, తెగిపడ్డా నింగి చుక్కలం చెత్తకుండి కాడి భజో మహాభారతం సునో రామాయణం పారాయణం భజించు. అంతేనా? తరించు జీవితం కదా. ఆయన రాసిండు బ్రతుకంటే మూడు రోజులాట, బ్రతుకంటే మూడు రోజులాట, నరుడ భయపడుతూ బ్రతికేవు నువ్వు పూట పూట, బ్రతుకంటే మూడు రోజులాట, బ్రతుకంటే మూడు రోజులాట, చేతిలో ఉన్నది సంతాన రేఖ, నుదుటిపై ఉన్నది నీ కర్మరేఖ, చేతిలో ఉన్నది సంతాన రేఖ, నుదుటిపై ఉన్నది నీ కర్మరేఖ, రేపో మాపోవచ్చు యమధర్మ లేఖ, రేపో మాపోవచ్చు యమధర్మ లేఖ, బ్రతుకంటే మూడు రోజులాట, నరుడ భయపడుతూ బ్రతికేవును పూట పూట రాసాడు. అది తత్వగీతం అంటే ఈ జనరేషన్కి అర్థమయ్యేటట్టు రాసాడు. మంగ్లి వాడిన పాటలు విన్నారా? ఏమో నేను వినలే. మంగ్లి తత్వాలు వాడింది కదా, పాడచ్చు. చెల్లె వాడింది నేను ఇప్పుడు. ఏదో తేడా ఉంది ఇందులో అంటే నేను అయితే వాస్తవాలు మాట్లాడుకోవాలంటే నేను ఎవరి పాటలు వినను. నేను చదువుకున్న స్టడీ కొంతమంది నేను చదువుకోలే అంటారు, నేను ఉన్నది మాట్లాడతాను. నేను నా స్టడీ మెటీరియలే ఫస్ట్ పూటకి ఇట్లా తీసుకు చదవాలి. నేను తెలుగు పీజీ, నేను పీజీ చేసిన ఎంఏ తెలుగు. ఏం చేసిన? తెల్ల పేపర్లు నల్ల చేసిన, నాదే చరిత్ర రాసిన. నేను నమస్తే తెలంగాణ బతుకమ్మ మ్యాగజైన్లో సండే మ్యాగజైన్లో రాజకుమారుడి కథ అని టైటిల్ ఇచ్చి ఆర్టికల్స్ రాయనంటే నా స్టోరీ రాసుకున్నాను నేను 19 వారాలు 22 వారాలు. ఏమైనా చరిత్ర నాకు ఎవరికి ఉన్న చరిత్ర రాసుకో. సరే ఇప్పుడు తత్వాలు ఎట్లా ఉన్నాయి మీరు విన్నారు కదా? నేను వినలే అన్న. నేను ఇప్పుడు మీకు చెప్పింది అది, నా స్టడీ మెటీరియల్ పుట్టా తెరుచుకోవాలి. ఎవరు తెరుతా ఇది తెరుతా తెరవలేదు. సో అంటే అసలు అంటే మన తత్వ సాహిత్యం స్థితి ఏంటి ఇప్పుడున్న పరిస్థితులలో? వాస్తవానికి ప్రజెంట్ సిచ్యువేషన్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం పోవాలి జనం లోపలికి. అది బ్రహ్మంగారి కాలజ్ఞానమే నడుస్తున్న చరిత్ర. నడుస్తున్న చరిత్ర అని వేరే దానికి వేరే పేర్లు పెట్టద్దు. ఓకే, నడుస్తున్న చరిత్ర ఖండకావ్యం ఎప్పుడో రాసి పెట్టిండు బ్రహ్మంగారు,
అదే జరుగుతున్నది. ఈ తత్వం అంటే, తత్వం అంటే చాలామంది చాలా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఆర్ధీర అనుభవించిన వాళ్ళు అది ఈ నేను హరిశ్చంద్ర పద్యం విన్నాను. అన్నదమ్ములను ఆలే బిడ్డలును కన్న తల్లిదండ్రులను స్నేహితుల్ బంధువుల్ వెంటరారు తుదిన్ వెంట వచ్చున్నది అదే సత్యము అదే యశస్సు తిరమై తిరమై సంపదలెల్ల వెంట నొకరీతిన్ కానరా. నేను తప్పులు పడచ్చు, నాకు సంబంధం లేని సబ్జెక్ట్ అది. అదొక పద్ధతి ఉంది సత్య హరిశ్చంద్రుడు. ఇది ఉండ్రా ఈ చెట్టుకు గాలి మొగుడని లోకానితో పోటీ పడి బతుకుతున్నవా బిడ్డ గంగమ్మ. ఒక తల్లి తన భర్త చనిపోతే తన ఇంటికి పాలైన చొక్క 10 నిమిషాలు అవ్వో పాలయ్యది వాడు చూసినావా తన ఇంట్లో చూస్తూ మారక బయటకు వెళ్తలేడు మీరేమైతుంది నీకెందుకు మీరు అదంతా అంత లోకానికే ఓ నీళ్ళోడొచ్చినా పాలోడొచ్చినా ఎన్ని నిందలు ఎన్ని బంధలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఉండ్రాయి చెట్టు గాలే మొగడని బతుకుద్దాం సత్తద వీళ్ళందరూ అంటే తన బిడ్డల కోసం తను బతుకుంది. ఇట్లా విసికి వేసారి సర్వం కోల్పోయిన వాళ్ళు రాయవలసిన ఈ తత్వాలు అలాంటి వాళ్ళే పాడాలి, అలాంటి వాళ్ళే రాయాలి. గోరటెంకన్న తత్వాలు ఎట్లుంటే బాగుంటుంది. ఏ గోరటెంకన్న మన గోరటెంకన్న ఓకే ఇంకే చాలా మంది ఉన్నాయండి. సడన్గా నేను ఆ సెక్షన్లకు వెళ్ళే సెక్షన్ ఈ సెక్షన్ గోరటెంకన్న అంటే అన్ని సెక్షన్లకు దింపాలని చూస్తున్నా. దింపురు దింపురు అంటే గోరటెంకన్న గొప్ప కవి అన్నా. ఇసుక తిన్నలు తీతోలు గట్టి పరకలు నాసునత్తగు చాలా అద్భుతంగా. కానీ వాళ్ళతోనే పెరిగినావు కదా నేను, గోరటెంకన్న గద్దరన్న ఇట్లాంటి వాళ్ళ మధ్యలో అందిస్తు లేదు. మా అమ్మ మా అన్నల మధ్యన నా ఊరు మధ్యన పెరిగినా నేను. అంటే వీళ్ళ శిష్యరికం కాదని సవాలు ఎవడా ఎవరన్నా చెప్పమని చెప్పినాను. నేను ఎవరు శిష్యరికం తీసుకోలేదు, నాకెవడు గురువు లేడు. నా గురువులు నా దేవుళ్ళు చెప్పినా కదా మందెచ్చ బాలసంత శారదగాని యానాలు గడిపడు సబ్బండ జానపద కులవృత్తుల వాళ్ళు గవాళ్ళు నిలబెట్టే వీళ్ళ వీళ్ళ వాళ్ళ శిష్యులు వీళ్ళే వాళ్ళ శిష్యులు వీళ్ళే వాళ్ళ శిష్యులు చెప్పమని డిబేట్లో కూసామనండి. జానపదం నేను ఒకటే అన్నా అమ్మ పాలు దాకుంటే వాడు పెరగలే రైట్ అమ్మ పాలతోనో వాళ్ళు అట్లా అంతే. అమ్మ పాలు స్వచ్ఛమైన అమ్మ పాలు స్వచ్ఛమైన జానపద కళాకారులు మమ్మల్ని పెంచి పెద్ద చేసి మాకు ఆటపాటు నేర్పి జనవుల పంపించారు వాళ్ళు వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ బతుకంతా వాళ్ళ ఊడిగం చేయాలి అది ఆ నమ్మకం ఉన్న ఎవడైనా కూడా అట్లా మాట్లాడతారు. ఓకే అట్లా మాట్లాడాలి. నీ పాయింట్ వేసుకొని ఎట్లున్నారన్న ఈ పాయింట్ ఎట్లున్నారా అని చూపించడం కాదు. ఇప్పుడు డుడ్డుం కడు వీడబడమ్మ మలతాడు లేనోడు మొగడాయనమ్మ డుడ్డుం కడు వీడబడమ్మ మలతాడు లేనోడు మొగడాయనమ్మ డుడ్డుం కడు వీడబడమ్మ డుడ్డుం కడు వీడబడమ్మ మలతాడు లేనోడు మొగడాయనమ్మ మలతాడు లేనోడు మొగడాయనమ్మ మొలతాలు లేనడు ఎట్లా ఉండదు గజ్జల్ల కొడుకంటూ నాకు పడుతమ్మ జగరేసి ముద్దాడ వీడబడమ్మ గజ్జల్ల కొడుకంటూ నాకు పడుతమ్మ జగరేసి ముద్దాడ వీడబడమ్మ గజ్జల్ల కొడుకంటూ నాకు పుడితమ్మా ఎగిరేసి ముద్దాడ వీడబడమ్మ. మనం అంకంచెలు వచ్చిన వాళ్ళని తలవాలి వాళ్ళని తలుసుకోవాలి వాళ్ళని తలుసుకుంటే సరే మనకు నీయతి ఇవాళ నేను ఒక పాట రాసి నేను సంపాదించుకున్నాను అంటే వాళ్ళ పుణ్యం కదా, వాళ్ళ పుణ్యం కేసీఆర్ గారి పుణ్యం. ఎందుకంటే నేను ఆయన దగ్గర నేర్చుకున్నా రాజకీయ నేర్చుకున్నా రాసుడు నేర్చుకున్నా రాజకీయ రాసుడు నేర్చుకున్నా బాబా బాబా. ఓకే రైట్ మీ సమకాలీన కవుల్లో మీకు నచ్చే వాళ్ళు ఎవరు? అసలు నేను ఎవరికి సమకాలీకను కాదు.
నా బాట వేరు, నా భజన, నా ఇల్లు వేరు, నా ముగ్గులు వేరు, నా భార్య వేరు, నా పిల్లలు వేరు. నేను వెళ్తాను సభ కార్యకర్తని కాదు. పోనీ మీకు తెలిసిన వాళ్ళు, మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? నాకు నచ్చిన వాళ్ళు, నాకు గాయకులలో వేమగంటి ప్రసాద్ ఓకే ఒకటి, ఎస్ జానకమ్మ. నెక్స్ట్ గాయకుడు, ఆ గాయకునికి నేను అభిమానుడు కాదు, భక్తుణ్ణి. నేను ఆయన భక్తుణ్ణి. నాగన్న, నాగన్న ఆయన పాట ఉన్నదంటే, ఆయన సభ ఉన్నదంటే ఇసుకబుత్తి రాలని జనాలు ఆయన లారీలల్లా ట్రాక్టర్లల్లా అఖండమైన జనాలు ఆయన పాట విని, ఈవెన్ గద్దరన్న పాటలను, నాగన్న పాటలు, గద్దరన్న గొప్ప గాయకుడు. నాగన్న ఒక పాట, నాగన్న సద్దాము సేను నీకు సలామ లేకుం, ఓ యుద్ధ వీరుడా నీకిదే లాల్ సలాం, ఆ శిలకల్ల వాలిన శిలకమ్మ చిన్న పోయున్నది, అన్న దూరన్న లేడు మళ్ళీ రాడానే తెలిసినట్టున్నది, ఓ అమర వీరుడా దొరన్న నీకు దండమే, కామ్రేడు దొరన్న నీకు కన్నీటి వందనాలులే, పొదువడుస పొదువడుస ఇల్లందు మీద వీరుడా ఎల్లన్న ఎల్లన్న, లాడాయి గడ్డన జబ్బదర్శిండే పోరాడి మాయన్న పోరులు తిరిగిండే. గొప్ప గాయకుడు, చాలా గొప్ప గాయకుడు. నేను ఆయన భక్తుని. ఆయన నారాయణమూర్తి అన్న దండోర సినిమాలో కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ కొడబండు చేపట్టవే చెల్లమ్మ ఆ పాట పాడు బాబా. చాలా గొప్ప గాయకుడు. మొదట ఇంకొక గాయకుడు పేరు చెప్పారు, వేమగంటి ప్రసాద్. ఆయన ఏం పాడాడు? ఆయన చాలా పాటలు పాడాడు, జానపదాలు. ప్రసాద్ పాడిన పాటలు ఒకటి చెప్తాడు, దేవుడు దేవుడు అంటూ నాకు ఐడియా రావట్లే. ఒక ఫ్లూట్ లాగుంటుంది ఆయన వాయిస్ చాలా. ఆ తమ్ముడు కూడా ఫ్లూట్ లాగానే ఉంటాడు, మంచి చనిపోయాడు తమ్ముడు. ఓకే, రచయితలలో ఎవరు ఇష్టం మీకు? రచయితలలో నాకు ఫస్ట్ నిజంగా రచయితలలో ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా ఎర్రక్షరాలతో రాసిన విప్లవ కవులందరూ నాకు ఇష్టం. విప్లవ కవులందరూ నాకు ఇష్టం. ప్రజల కోసం వాళ్ళు పోరాడారు కాబట్టి వాళ్ళ గొప్ప కవులు. తర్వాత సినిమా పరిశ్రమ, ముఖ్యంగా గర్వంగా చెప్పుకోవాల్సింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన ఎన్టీ రామారావు గారు ఆయనకు ఫోన్ చేసి, రెడ్డి గారు మీరు రండి, మీతో ఒక పాట రాపిస్తా అంటే, ఒక పాట అయితే నేను రాను, ఆరు పాటలు నేనే రాస్తాను అంట అని రాసిండట. చాలా ఆయన ఫస్ట్ సినిమాకే ఆరు పాటలు రాశాడు కదా మొత్తం. అవును, ఇది గులేబక్క వాళ్ళు ఏదో ఉందనుకుంటా. అది కరెక్ట్గా నాకు ఐడియా లేదు. అది కోటలోని నెలరాణి వేటకు వచ్చకు నెలరాజా వేటకు, నా సినిమా పాటలు అయితే, జింక పిల్ల కోసము ఇంకా దేని కోసము జింక పిల్ల కోసము బాబా చాలా. నన్ను దోచుకుందు బట్టి వన్నెల దొరసామి, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి. నిజంగా సరే, నేను నా విషయం పక్క పెడితే నేను రాసిన, కానీ రైటరు కవి ఎంతో గొప్పవాడన్నా, స్త్రీ పాత్ర తనే పోషిస్తాడు. ఇప్పుడు నన్ను దోచుకుందు బట్టి వన్నెల దొరసామి, ఈయన దీనారు అతడు, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి అని ఆమె కూడా ఈయన అతడు. రైట్, అంటే ఇప్పుడు వరంగల్ సీన్ అన్న సరే ఉద్యమ ప్రస్థానం తర్వాత సినిమా ప్రస్థానం కూడా గొప్పదే. అవును, దాసరి నారాయణరావు గారికి మొదటి శిష్యుడు నా అదృష్టభాగ్యం. మహానుభావుడు, దేవుడు ఆయన ఏ లోకంలో ఉన్నాడు, కానీ ఎంతో మంది ఆయన తయారు చేశాడు. కోడి రామకృష్ణ గారిని, ఆర్ నారాయణమూర్తి గారిని, రవిరాజు పినిశెట్టి గారిని, ఇతను కూడా చనిపోయింది మన ఇతను కామెడియన్ వాళ్ళ ఫాదర్. ఓకే ఓకే, చాలా గొప్ప. దాసరి గారికి నేను మ్యూజిక్ సిట్టింగ్లో అసలు ఇదొక వింత ఏంటంటే, నేను చిన్నపిల్ల కానీ సినిమాలను ఎప్పుడు దగ్గర నుంచి వెళ్ళలేదు.
ఓకే. వరంగల్ నెహ్రూ గారని సంజీవ్ గారు కథ మాటల రచయిత సంజీవ్ గారు పరిచయం చేస్తే నేను మెయిన్ ఆ సిట్టింగ్లో దాసరి గారు శ్రీనివాస్ ప్రసాద్ గారు విజయశాంతి వాళ్ళ హస్బెండ్ ఆయన విజయశాంతి మేడం ప్లస్ మన అందశ్రీ అన్న సుద్దాల అశోక్ అన్న గద్రన్న ఎన్ శంకర్ అన్న ఉన్నారు. వాళ్ళతో నాకే పని నాకే పర్లేదు డప్పదుకొని పాడడం బాణ నాలుగైదు సార్లు పాడించుకున్నారు నా పాట హిట్ కాబట్టి పాడించుకున్నాను. తర్వాత ఏమయ్యా ఈ పాటకు సినిమాకి ఇస్తావు అన్నాడు. నేను వచ్చింది గదికే నాకు అవకాశం రావాలి. ఆడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పాట రాయించారు. ఆ తర్వాత చిన్న సినిమాలో రాసిన గువా గువా ఎగిరెట్టి గువా యాడికి సిరి సిరిమ్మువా హంసల్లేరా పాడుగువా ఒయ్యారి సిరి సిరిమ్మువా. మేము హోటల్ మౌర్య పోయేస్తాండి చెన్నైలో ఆ పదాలు విని ఏం రాసామే ఆయన మూడు సార్లు అన్నాడు దాసరి. పక్కున నవ్వేసి బయట కప్పుకుంటే పాల పొంగు అనుకున్నా పరుగు పరుగున వచ్చి పక్కనే ఉన్నట్టు పగలంతా కలడిను గన్నా దొబ్బు చుల్లాటెందుకు దొరసా నీరా ముందుకు. నేను ఒక సినిమా డైరెక్టర్ గారి దగ్గరికి ఒక మీ డైరెక్టర్ పిలిచి ఉన్నాను. ఇది ఒక వింత. నేను ఎప్పుడూ ఇంటర్వ్యూలో మాట్లాడాను. నేను పోయిన తర్వాత గొర్రె వాయరో రంగ కోడి వాయనేల ఇవన్నీ ఏమైనా అన్ని పల్లెటూరు పాటలు పాడుతాను. పాడుతాను డైరెక్టర్ గారు నన్ను పిలిచిన తను పిలిచి ఏంటండి ఈయన అన్ని ఊరు పాటలు పాడుతున్నాడు అంటే ఆయన వరంగల్ సినిమా చాలా పెద్ద పేరున్నాయని. ఎంత పేరున్నా కూడా సినిమా కదా మనం మొహమాటానికి పోదు మీరు ఆగండి నేను చెప్తాను చెప్పి శ్రీనివాస్ గారు మీ నంబర్ ఇచ్చేళ్ళండి నేను ఫోన్ చేస్తుంటే మాకు ఎరికే నంబర్ ఇచ్చెళ్ళిపోమంటే పాడలేదు అని చెప్పి అది ఇంటర్మీడియట్ అమ్మాయి పడేయడానికి అబ్బాయిలు చేసే వెకిలి చేస్తారు ఐటమ్ సాంగ్ నేను రాయలేనా నాకు వయసు లేదా అనుకున్నా. అప్పుడు ఇమ్లివన్లో బస్ ఎక్కి ఆ వరంగల్ దిగేసరి పల్లె చిరణం రాసిన రాసి ఫోన్ చేసి అన్న ఏమైనా అక్కడికి అంటే ఇదే కావాలి దండ పెడుతున్నా మళ్ళీ అదే బస్ ఎక్కిరాను అది కురు 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 క్యారే కుర్రా కారే రుకు 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 జారే జబర్దస్తి పొరగాళ్ళు కురు 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 క్యారే కుర్రా కారే రుకు 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 కారే జబర్దస్తి పొరగాళ్ళు నా వెంటే పడి చేస్తుండే నా హాతే మోహైజాగ్ అయిపోతున్నదే నా పల్సే మో పరిశాంతి చేస్తున్నదే నా హాతే మోహైజాగ్ అయిపోతున్నదే పల్సే మో పరిశాంతి చేస్తున్నదే ఎర్ర సీనుగాడు వెనకచ్చి ఎదరచ్చి ఏడేడో టచ్ చేస్తాడే మిడ్ నైట్లో నాకు మెసేజ్లతో నన్ను టెంప్టే చేస్తా ఉంటాడే చెప్పి బైక్ ఎక్కి రమ్మంటూ బదుమాషి పొరగాళ్ళు నన్నే ఫాలో చేస్తారే లవ్ అటాకింగ్ కాస్త టైం ఉన్నదంటే లొల్లి చేస్తా ఉంటారే బేకిరీకి సైనిమాకి రమ్మంటారే చోకిరి పోకపోతే ఊకే ఊకే కాక పడతారు క్యా కిరికిరి నా సెల్ నంబర్ అడుగుతున్నది నా హాతే మో హైజాగ్ అయిపోతున్నది నా పల్సే మో పరేషాన్ని చేస్తున్నా రాసిన నేను సినిమా రేంజ్లో చాలా అంటే నా లైఫ్ ఆంబిషన్ అన్న వాస్తవానికి సినిమా మ్యూజిక్ చేయాలని చేశారుగా ఒక సినిమాకి ఆగిపోయింది అది సినిమా రాలేదా రాలేదు ఏదో ట్యూన్స్ నేను చేసుకుంటా విత్ లిరిక్ నేను రాసుకుంటా ఓకే చాలా అద్భుతమైనవి చాలా అద్భుతం రైట్. అని ఇంకొకటి ఆర్ నారాయణ మూర్తి గారితో దాదాపు 15-16 సినిమాలు చేశారు మీరు. మామూలుగా ఆయనతో పనిచేయడం చాలా కష్టం. ఇప్పటికే ఒక సినిమా చేసిన ఇంకో సినిమా చేయరు ఆయనతో ఎట్లా జోడీ కుదిరింది నిజంగా మీరు నన్ను ఊకే కోపం కోపం అంటారుగా ఆయన కోపం ముందు నేను చాలా చిన్నదేమో ఆయన మనసు వెన్నపూస అన్న నిజంగా నార్మల్ చాలా వెన్నపూస ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడిపోయినా పనిచేయగలుగుతారు అన్న చాలా అద్భుతంగా పాటలు ఆయనకి ఏం కావాలో చాలా చాకచక్యంగా అద్భుతంగా తీసుకుంటాడు అన్న అద్భుతంగా తనకు కావాల్సిన పని తీసుకుంటాడు. మొన్న పోయిన మళ్ళీ ఒక 2 సాంగ్స్ రాసిన అవునా ఎట్లా ఎట్లా మీతో ఎట్లా ఎట్లా కుదిరింది అంత జోడి అద్భుతంగా చాలా గొప్ప వ్యక్తి. అట్లాగే సినిమాల్లో పోలీస్ పాత్రలు వేస్తూ ఉంటారు ఎక్కువ ఎందుకు నాన్నగారు స్ఫూర్త
నేను అడుగుబిడ్డల్లో యాంటీ నక్సల్స్ గారు పాత్ర వేసిన గొప్ప రచయిత సుద్దాలశ గన్న పౌర హక్కుల నాయకుడు వేసిండు, నారాయణ మూర్తి అన్న కామ్రేడ్ రమాకాంత్, వంగపండి ప్రసాద్ అన్న సామాన్య రైతు కుటుంబం. అయితే నిజంగా నారాయణ మూర్తి అన్న ఏమన్నాంటే, మీరు మంచి మీరు అసలు ఎట్లా అడుగుతున్నారో, మీరు ఎక్కువ పోలీస్ పాత్ర కాదు, నన్ను ఏమంటారంటే నారాయణ బండముక్కు, కళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. నేను అడుగుబిడ్డల సినిమాలో రెక్కి నిర్వహిస్తూ ఉంటా. ఒక దళ కమాండర్ దగ్గరికి ఐపీఎస్ ఆఫీసర్ పోతే నేను కార్బన్ వెపన్ పట్టుకుని ఇట్లా చూస్తుంటే అశోక్ అన్న చెప్తాడు, అశోక్ ఏ అక్కడ చూడే అక్కడ చూడు ఇంత పవర్ఫుల్, ఎదురుగా బండ పెడితే పటాల మునిగిపోతుంది అనేది. నన్ను బండముక్కు, ఈ బండముక్కు ఒక అందకి ఒక్క రెండు ఇంచుల హైట్ ఉంటే నాకు మెయిన్ విలన్ అంటాడు. అదే నాకు మొన్నటి నుంచి పడిందన్నా, నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్లో అది దండుపాలెం సినిమా ఇస్తున్నా, అలా రవికుమార్ గారి పాత్ర, ఆయన హైట్, ఆ మొహం, ఆ ముక్కు, సాయికుమార్ వాళ్ళ తమ్ముడు, ఆ ముక్కే 1000% ఆయన ప్లస్ అయింది. ముక్కు అంటే ఈ ముక్కు చూసే నారమడుతున్నది బండ ముక్కు, ఒక రెండించుల హైట్ ఉంటే నాకు మెయిన్ విలన్ అనేది. అట్లా వీర తెలంగాణలేమో మంగళ రామస్వామి పాత్ర ఇచ్చింది భలే ఉంది, చూసే ఇంతకుముందు ఆ ఫోటో అన్న మంచి. ఏంటి మరి ఏమైంది, మీరు అటు నటుడుగాను సగం సగమే, అటు రచయితగాను సగం సగమే, గాయకుడు ఎందుకు ఇట్లా సినిమాలు మామూలుగా అడుగుతలేరు? విషయం ఏంటంటే అసలు మీరు మళ్ళీ ఇవ్వాలనుకుంటారు, మా అమ్మ మీద కూర్చున్నా మా నాయన కానీ ఇక్కడ ఏంటంటే వాస్తవానికి చిన్నప్పుడు నాన్న కాళ్ళకు నూనె పెట్టేవాడిని, పెట్టి బాపు మేము బాబు అంటాం, బాబు నన్ను సినిమాలో పంపించరాదు అంటే వీడు శ్లోకులు చూసినా వీడు సినిమాలో పోతాడు వీడికి ఇంత అంత ఉన్నాడని. అయితే నాన్న చనిపోయిన తర్వాత నువ్వు నౌకరు వచ్చి నేను ములుగులు ఎంప్లాయ్ని, ఓకే అమ్మేమనేది అసలు ఫస్ట్ నాకు నౌకరు అయింది ఎట్లా అంటే, నాకంటే ముందు అన్న ఉన్నాడు మధ్యాహ్నం పోవాలి ఈ నౌకరి, వీడు పాట పాటలు పాటలను తిరిగి జీవితం ఆగం చేసుకుంటాడు, వీడిని నౌకరి తేడా పడి ఉంటాడు అని చెప్పి నాకు నౌకరి ఇప్పించింది. ఇప్పించినాక నేను అప్పుడప్పుడు మద్రాసు పోయి రికార్డింగ్స్ పోయేది కదా, అప్పుడు అమ్మ ఇక చాలరా నీ పాటలు వద్దురా, నాయన చిన్న నౌకరి ఖరాబ్ చేసుకోకురా, నౌకరు కాపాడుకోరంటే మాది నేను చిన్న ఇంట్లో మాది జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం రైట్, ప్లస్ మేము ముగ్గురు నమ్మలం, మా ముగ్గురిండ్లు మధ్యన గోడే ఉంటుంది, ప్లస్ అక్క కూడా అక్క బావ కూడా మాతోనే ఉంటుంది. అట్లా నేను బాగా సెంటిమెంట్గా అవును కదా నాయన నౌకరు ఆగమైతే ఆగిపోదాం అని చెప్పి అట్లా వండుకుంటూ కూడా సినిమాలలో నేను సరే రేపు పొద్దున పొద్దున నాకు అవకాశాలు వచ్చినా రాకుండా వరంగల్ సినిమా వరంగల్ సినిమా సరే వరంగల్ సినిమా ఏ మూల అందా లెఫ్ట్ హ్యాండ్ అంటారు, నువ్వు మారాలి సీను, నువ్వు మారాలి సీను, ఎట్లా మారుతావు, ఖాళీ నాడే పుట్టుమచ్చ పోతుంది కానీ ఏ మూల అందా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రమ్మంట వస్తుందా, రాదు కదా. అట్లనే నేను నా సినిమా నేను ఎందుకు అన్నానంటే నాకెవరు సిచ్యువేషన్ ఇవ్వలేదు, నాకెవరు ట్యూన్ ఇవ్వలేదు, నా ట్యూన్ విత్ లిరిక్ ఎట్ ఎ టైమ్ వాళ్ళ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని పెట్టుకునే సినిమాల్లో. ఓకే మళ్ళా ఇంకొక మాట, తెలంగాణలో సినిమాలలో అవకాశాలు రావు కరెక్ట్ కాదు, అది చంద్రబోసన్ లేడా, సీనారాయణ రెడ్డి గారు లేరా, మనోళ్ళు లేదా, మీరు నిన్న ఏం రాలేదా, ఎందుకంటే మన దగ్గర వర్త్ ఉండాలి, మన ట్యూన్లో దమ్ము ఉండాలి, మన లిరిక్లో దమ్ము ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు వాని ఇంట్లో ఉల్లిగడ్డ టమాటాలని వాడు కోసుకోవడానికి కత్తి కావాలి, కత్తి నా దగ్గర కుట్టడం కొనడు వాడు, అట్లా ఎందుకు మరి సగం సగం ఎందుకు చేస్తారు, ఎందుకు మీరు సినిమా ఇండస్ట్రీలో రాణించాలి? నన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను నాది ములుగులో ఉండే జాబ్. అచ్చా అచ్చా, 23 సంవత్సరాలు నేను ములుగులో చేసిన కాబట్టి అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ముఖ్యంగా నేను పాటలు రాస్తాను ఆఫీసులో చుట్టూ, నాకు సినిమాలు రాయించిన వాళ్ళకై వాళ్ళు అరే పలానోడు వాడు తురుమ అని తెలుసుకొని నాకు ఫోన్ చేస్తే నేను మెయిన్ తప్పితే ఎప్పుడు కూడా నా జీవితంలో అడగలేవారు, ఎవరిని అడగలేని అది సంగతి, అది రాదు. అదే నన్ను ఒక వ్యక్తి అన్నాడు, వరంగల్ శ్రీనివాసుకు లౌక్యం తెలియదు, ఆయన లౌక్యం కనుక తెలితే చాలా గొప్ప అంటే లావీ దేవరాత లవ్వైంది సార్, ఆ లౌక్యం మా తాతలు మా తండ్రులు లేదు, ఇప్పుడు కొత్తగా కాళ్ళు మొక్కడు వంగుడు దండం పెట్టడం రాదు అని చెప్పి. రైట్, ఇప్పుడు ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అడితే కోపం లేకుండా నార్మల్గా చెప్పాలి, ఓకే అప్పనిసలు అడిగే. మీకు ఉద్యోగం అయిపోయాక తెలంగాణ వచ్చాక మీకు ప్రమోషన్ ఇస్తా అని హామీ ఇచ్చిల్లు ఆ ప్రమోషన్ కూల్,
నిజంగా నాది అసిస్టెంట్ డైరెక్టర్ హోదా, స్టేట్ కోఆర్డినేటర్. ఓకే, నేను తీసుకునేది ఓపెన్ అవుతున్న అటెండర్ జీతం. ఎస్పీ స్టార్స్ ఉన్నాయి, హోంగార్డ్ జీతం, కలెక్టర్ నేను, క్లర్క్ జీతం. మా మాతృశాఖకు ఇప్పుడు సారథిలో చేసే ఏతమ్ముని కూడా వాస్తవం తెలియదు. వరంగల్ సేనా 100,000 రూపాయలు జీతం ఇస్తాను, సారథిలో స్టేట్ కోఆర్డినేటర్ ఆయన కూడా ఇట్లా కాదది. తెలుసుకోండి, ఏ నౌకరీ మా నాయన చనిపోతే వచ్చిందో అదే నౌకరీ ఇస్తున్నాను నేను. ఈ గవర్నమెంట్ నాకు ఏమీ ఇవ్వలేదు, దమ్మిడి కూడా. మా శాఖకి ఏం రాసిందంటే, వరంగల్ శ్రీనివాసును కల్చరల్ డిపార్ట్మెంట్లో విలీనం చేసుకుంటారు, మీకేమో అబ్జెక్షన్ అంటే నో అబ్జెక్షన్ ఇచ్చాను. ఎంబటే వీళ్ళు అబ్జర్వ్ చేసుకొని పోస్ట్ క్రియేట్ చేసి నన్ను కూర్చోబెట్టాలి. టెక్నికల్, ఏం టెక్నికల్ ప్రాబ్లం? టెక్నికల్ ప్రాబ్లం అయినప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎట్లా అడిగిండు? ఇచ్చిన తర్వాత అబ్జర్వేషన్ ఎందుకు చేసుకోలేదు? పోస్ట్ అది క్రియేట్ చేయలేదు, ఎందుకు ఆయన చేస్తున్నారు? రైట్, ఇప్పుడు 8 ఏళ్ళు గవర్నమెంట్ నడుస్తుంది, 2 ఏళ్ళకు ఒక ప్రమోషన్ ఇచ్చుకోవచ్చు కదా, పాజిబుల్ కాదా? గవర్నమెంట్తో కాదా? వట్టి పుణ్యానికి, వట్టి పుణ్యానికి కాదు, ఏ బాపతి పగో, ఏ బాపతి ఇదో, అన్నదమ్ములు చనిపోయి, బావ చనిపోయి, అమ్మా నాయన చనిపోయి, నిన్ను ఒక్కడిని అయిపోయినా, మా అక్క ఒక్కతున్న చిన్న పిల్లలు, నా మీద ఎందుకు కక్ష సాధింపు? మీ చుట్టూ వాళ్ళు మాట్లాడినట్లే, అసలు ఏం మాట్లాడలే, ఏం అనలే, ఇప్పటికి కూడా దేవుడు అంటాడు, తండ్రి లెక్క అంటాడు. అసలు ఎట్లా ఎందుకు విడిపోయింది మీ ఇద్దరు? మేము నన్ను విడగొట్టిన వాళ్ళే. అంటే ఎక్కడ వచ్చింది పంచాయతీ? నేను చేసిన నేరం ఏంది? నేను చేసిన తప్పేంది? అసలు నేను కూడా పంచాయతీ అనుకుంటలేను, విడగొట్టిల్లు ఇడగొట్టిల్లు అనుకుంటలేను. నేను గవర్నమెంట్కు తెలంగాణ సాంస్కృతిక సారథుల్లో ఏర్పాటైన తర్వాత నేను స్కీమ్స్ మీద ఉద్దండ కవులతో మీటింగ్ అని చెప్పి ప్రగతి భవన్ పెడితే నేను కూడా అటెండ్ అయినా. స్కీమ్స్ మీద రాయమన్నారు, మంజీర గెస్ట్లో కూర్చుండి నేను పాటలు రాస్తున్నా. నాకు గవర్నమెంట్కి మధ్యలో ఒక వ్యక్తి వారది, పాటలు విన్నాడు, అద్భుతం వచ్చినాయి. పాటలు రాస్తూ ఉన్న సందర్భంలో మా అమ్మ చనిపోయింది. ఆ పేపర్లు, ఆ ప్యాడు, ఆ పెన్నుల సెట్టు అదే మంజీర గెస్ట్లో వేసి లాక్ చేసి మా ఇంటి పోయి మా అమ్మను దహనం చేసుకుని అమ్మ బొక్కలు కలిపి కాళేశ్వరం పోయి తినాలి వెళ్ళిన తర్వాత బోడగుండుతో వచ్చి మళ్ళీ పాటలు కంప్లీట్ చేస్తే ఇప్పటి వరకు 1 సింగిల్ సాంగ్ కూడా రికార్డు కాలే. నేను ఎక్కడ దూరమైన గవర్నమెంట్కు? నేను గవర్నమెంట్ దూరమైనా? ఓకే, ఏమైనాయి మరి ఆ పాటలు? ఆ పాటలు అట్నే ఉన్నాయి, ఆ పాటలు రికార్డ్ చేయలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాట రికార్డ్ చేస్తే కనీసం నాకు ఒక 5,000 10,000 ఉంటాయి కదా. ఓ 10,000తో ఒక నెల సరిపడ సరుకులు అన్నది, ఓ బియ్యం బత్త అన్నది. వీడు ఎందుకు బతకాలి? ఈ రకంగా వీడు చావాలంటే ఆ రకంగా చస్తాను నేను. 8 ఏళ్ళు అయింది గవర్నమెంట్, అప్పటి కనుక బతికినా, ఇప్పుడు చస్తానా, ఇక బతకనా? అరే ఇజ్జత్తు ఒక పని చేస్తే చావు మీదకి వేస్తే శ్రద్ధర కపూర్ని గొంతు తీసుకొని చస్తా. కానీ నేనేం, నేనేం పాపం చేసిన? మీకు తెలిసి చెప్పండి నేనేం నేరం చేసినా. మీకేమైనా తెలిస్తే మీరు క్వశ్చన్ వేస్తారు కదా, మీరు గవర్నమెంట్కి ఎందుకు దూరం వెళ్ళటం? మీరు దూరం అయినా మీరు ఎట్లా ఉంటారు? గవర్నమెంట్కి కాదే, కేసీఆర్ మీ దోస్తుకి, మీ జాన్ జబ్బ, మీ ఇద్దరు అంత మంచిగా కలిసి తిరిగేటోళ్ళు, పితృదేవులు, తండ్రి సమానం. మరి అలాంటి వాడు మీ ఇద్దరు అర్ధరాత్రులు అపరాత్రులు కూర్చొని పాటలు రాసుకుంటారు? నిజంగా నిజంగా ఏమంటానంటే, నేను మీకేం అన్యాయం చేయలే, ఏం మాట్లాడలే, ఎక్కడ జారలే. ఒకవేళ జారితే పిలిచి మిగతా వాళ్లకు, మీకు తెలుసు మిగతా వాళ్ళు ఎవరు, పిలిచి పిచ్చి పనులు చేయకని చెట్లే పిల్లలు నాకు చెప్పచ్చు కదా. ఒకడు, అరే మా అయ్యా ఏరుబో తెలియడవారు అని అని మాట్లాడుతుంటారు, అరే మా అయ్యా పంచి తెలియదని చెప్పి మాట్లాడతారు. అట్లా పనిచేసిన కదా, ఒకవేళ టంగ్ స్లిప్ అవుతాను చెప్పచ్చు కదా. రైట్, నాకు తెలిసి ఇక్కడ మాట్లాడలేదు, మాట్లాడిన అనుకుందాం, మాట్లాడితే చెప్పచ్చు కదా. మీ ఇంత పెద్ద వ్యవస్థల నేను ఎంత ఇసుకల పారిపోయే నల్లజీమని కాదు నేను, మీరు కలుసుకుంటారు.
చెప్పచ్చు కదా మీరు అన్నట్టు. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ తర్వాత మీకు పిలుపు వస్తుందని అనుకుంటా. అసలు ఇవాళ నేను మీ ఛానల్ ముంగడ ఈ డిస్కషన్ అయింది. అసలు ఎందుకు ఈ డిస్కషన్? నేనేం పాపం చేసినని? అవును అవును, నేనేం అన్యాయం చేసిన? రైట్, తంగు స్లిప్ అయితే ఎక్కడ ఇట్లా మిత్రులు కలిసినప్పుడు అరే నాకు అన్యాయం జరిగింది, ఇట్లా జరిగింది, నన్ను ఏం చేస్తే మాట్లాడచ్చు. అట్లా మాట్లాడకుండా చేయాలి కదా, అట్లా మాట్లాడకుండా చేయాలి కదా. రైట్ రైట్ రైట్, ఓకే. సరే, ఇక విషయాన్ని మళ్ళీ ఇంకో విషయానికి వస్తే, కళాకారులు, కళాకారుల మధ్య ఐక్యత ఉందా మొత్తం మన తెలంగాణ కళాకారుల మధ్య? కళాకారుల మధ్య ఐక్యత ఉంటుంది. ఎందుకంటే కళాకారుడు అనేవాడు నిజంగా ఎవరి మనసులో ఏముండదు. ఈ మధ్య ఒకటి జరుగుతుంది, ఈ మధ్య ఒకడు కళాకారుడు బయలుదేరిన వాడు, వాడు పాడే పాట వాడు సొంతం కాదు, అన్ని కాపీ పాటలే. ఒక రైటర్ బయలుదేరిండు, వాడు పాట రాస్తే మంది తీసుకొని రాసి చెల్లని పైసలకు గీతలు ఎక్కువ అంటారు. కానీ వాళ్ళు మాత్రం మా పిల్లలలో వీళ్ళ దాంట్లో కలవరు వాళ్ళు. మా తమ్ముళ్ళు నిజంగా కళాకారులు, కుడుమంటే పండుగ అంటారు. వాళ్ళ కల్మషం కోటి రూపాయలు రావాలని ఎవరు నోటికి రాదు. కోటి కాకపోతే వస్తే కోట గుడిస్తే టీ అనే అక్షరాలే రావు వాళ్ళకు. ఏ పంతులు వాళ్ళకి నేర్పలే. వాళ్ళు ఎక్కడ కూడా రాసుకోలేదు కోటి అని రాసుకుని, వాళ్ళ పెన్ను తిరగది. కోటి కోటి అనేది ఇట్లా తిప్పుతా వస్తుంది అనేది తెలియదు వాళ్ళకు. నీ కౌన్సిలర్ కావాలి అనేది ఉండదు. రేపు ప్రోగ్రాం పోవాలి, రేపు ప్రోగ్రాం దొరకాలి అనే అనుకుంటారు తప్పితే. కొద్ది బతుకులు, కొద్ది జీవితాలు, కళాకారుల జీవితాలు ఎక్కడ మారని చెప్పండి. కళాకారులకు కుళ్ళు కుట్ర కల్మషం మర్మం అవేం ఉండదు, అవేం ఇవ్వను. మీరు ఎవరిని ఉద్దేశించుకుంటున్నా అంటున్నారు కానీ కళాకారులలో మాత్రం ఒకవేళ ఏమన్నా కూడా అరే అరే రమేష్ అనగానే ఏ అన్న అని ఇమ్మీడియట్లా ఎదుటి వ్యక్తి. తెలంగాణ యొక్క గొప్పతనం ఏంటంటే శత్రువు కత్తి పెట్టుకొని వస్తే కౌగిలించుకుంటాం మనం. మొట్టమొదటి ఇప్పుడే వస్తానవా, కళ్ళు కడుక్కోరాదు, అన్నం తిందుకురాదు, ఏ తినే చిన్న ఏ అప్పుడు తిన్నది ఇప్పుడు అనుకున్నదా, ఏ నీడుకు గిదారు కదా, కుచ్చు కుచ్చు పెడతాం. ఆంధ్రోలు ఏమండి భోంచేశారుగా, భోంచేసినా అండి అనకపోతే లే తిన్నాయండి తింటాం పెట్టుకుంటారా. కానీ ఇక్కడ ఆ సంస్కారం ఉంటుంది. అట్లా కళాకారుడు వన్ జేబులో 100 రూపాయలు ఉంటే ఇంటికి పైసలు తీసుకుపోవాలనుకోడు. అబ్బా వీడు కలవ కలవ కలిసి ఉండొచ్చు, వాని కోసం ఖర్చు పెడతాడు. అట్లాంటి మనస్తత్వాలు కళాకారులు. రైట్ అన్న, ఇప్పుడు మన గోరటి అదే మన సారీ కందికొండ ఉన్న చాలా దారుణమైన స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు ఆయన. ఆయన కోసం కళాకారులు ఏం చేశారన్న? ఏమన్నా కనీసం ఆయన కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఇక్కడ ఒక తమ్ముడు బోలే షావలి, అవును, తమ్ముడు మోబల్. ఆ తమ్ముడు మాత్రం బీకారంగా కష్టపడ్డాడు. ఆ అన్న హాస్పిటల్ ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాడు. ఆ అన్నకు చిత్రపురికాలలో క్వార్టర్స్ కోసం తలసాని శ్రీనివాస శ్రీనివాస అన్నతో మాట్లాడి కీ కూడా తీసుకొని వాళ్ళ భార్యకి ఇప్పించాడు. దహన సంస్కారాలు అయిపోయేంతవరకు, దశ దిన కర్మ అయిపోయేంతవరకు కూడా వింటున్నాడు. నేను కూడా పోయినా. నిజంగా కూడా కందికొండ గారు హీరోలకు రాయలేదు, రవితేజకు రాయలేదు, రజనీకాంత్కు రాలేదు. రవితేజను హీరో చేసిండు ఈయన పాడుతోని, హీరోలకు రాలేదు, హీరోలను చేసిండు ఆయన. రజనీకాంత్కు రాయించు. ఒక విషయం, రజనీకాంత్కు మనకు మధ్యన ఎంత దూరం ఉన్నది, ఎన్ని జిల్లాలు అడ్డం ఉన్నాయి, అయినా కూడా ఈయన పోయి అక్కడ రాసిండంటే ఈయన రాస్తేనే కదా ఆ హీరోల వేషం వేసుకొని ఎగిరేది. కానీ ఇది ఒక చండాలమైన పరిస్థితి ఏంటంటే, నేనే కానీ ఎవరికే ఎవరే కానీ ఇవ్వలేకని ఒక పాట హీరోకు రాస్తే మీరు ఆ ఇంటికి వచ్చి అయ్యో పాపం మాకు పనిచేసిండని చెప్తే మీ కిరీటం కింద పడుతుందా? ప్రతి ఒక్కరికి తప్పని కార్యక్రమం. మీరు వస్తే మా ఇంట్లో ఒక 10 లీటర్ల డీజిల్ పడుతుంది కావచ్చు. మీరు వచ్చి పలకరిస్తే ఊరు ఊరంతా ఉప్పొంగి నెక్స్ట్ మీ సినిమాను 100 చేస్తారు. మీరు అది తెలుసుకోవట్లేదు, మీరు అది తెలుసుకోండి. ఏమి హీరో, ఎవడు హీరో? మేమంతా చేస్తే కదా హీరోలు, జనాలతో చేస్తే కదా హీరోలు. హీరో అంటే ఏంటిది? నా కొడుకు మరి ఈ హీరోలు ఎవడక్కే రాదు. నా కొడుకు ముంగడ మంచి హైట్ పర్సనాలిటీ, మంచి చెస్ట్, మంచి కండలు, అద్భుతంగా ఉంటాడు.
హీరో చెబిడ కుటుంబలో చిచి గాఫీల్డ్ అంటాడు వాడు నా కొడుకు అద్భుతంగా ఉంటాడు నా కొడుకు. ఒక హీరో హీరో కావాలంటే మంచి డైరెక్టర్ కావాలి, శంకర్ కావాలి, ఎస్ఎస్ రాజమౌళి కావాలి, సంగీతం కీరవాణి గారు, దేవశ్రీ ప్రసాద్, మణి శర్మ ఇట్లాంటి సంగీతం చేయాలి. అద్భుతమైన రైటర్స్ డైలాగులు రాయాలి, చక్కటి పోతభూషణ అమ్మాయి హీరోయిన్గా రావాలి, మందిల వాయిస్ పోవాలి, అందరు చూడాలి, అప్పుడు వాడు హీరో కదా. నెక్స్ట్ సినిమా వస్తుంది వానికి, ఈ సినిమా దెబ్బతే వానికి నెక్స్ట్ అవకాశాలు రే. మరి మీ పాటలు హిట్ అయినాయి కదా, ఆయన చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరా హాయ్ అనే పాట ఎంత గొప్ప పాట. మరి రాస్తే మీకు ఏమైంది, మీ కాళ్ళకు బుద్ధి బుట్లే రావాలని. కందికొండ అన్న నీ ఆత్మ శాంతి ఉండాలి, చాలా గొప్ప కవివి నువ్వు, నీలాంటి కవులు చాలా అర్థం అన్న, నువ్వు రాసిన ప్రతి పాట గొప్ప కలికితురాయి, చాలా గొప్ప పాటలు రాసిండు అన్న, అన్ని పాటలు హిట్ సాంగ్స్. అవును, ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా మంచి మంచి ఆయుధ సినిమాకి అద్భుతమైన పాటలు రాశారు మీరు కూడా. అన్నరా నీ కన్నుల్లో నీవే కూడా మీ పాటే కదా అది. కాదు కదా, తమ్ముడు భీమ్స్ రాసిండు. నేను అస్సామి తెలుగు లంబాడి మూడు భాషలతో చిలుకల్ల రావాలా నా మేడు తడవాలా పులకింతలవ్వాలా భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా శ్రీదేవి కావాలా నింగిక నా దేవి అందాలు తేవాలా అంబరణ పందిరి వేయాలా కొండ చూపీటలు కావాలా దానో పెట్టవాలి శిలి మణి జారి శిమా మైరో ఇరు చారా తునే ఖాయి వాలో ఏ చునియే జారి. ఇట్లా స్టార్టింగ్ అస్సామి మధ్యలో మేఘాలయ వాళ్ళ తెలుగు, ఇప్పుడు దాలో పెట్టవాలి లంబాడి లాంగ్వేజ్, అది మన పాట. ఆ పాట కూడా మీదే అంటారు మరి? కాదు తమ్ముడు భీమ్స్, భీమ్స్ భీమ్స్ తేనా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు ఎవరు మీరు రాశారా? అది రాసిన పాట కాదు, సేకరణ పాట. అది అదే కానీ దాని కుడి భుజం మీద కడవా దాని కుత్తె పురైకలు మెలియా అది రమ్మంటే రాదుల చెలియా దాని పేరే సారంగ దరియా. ఇది ఇది జాతీయ సంపద. రైట్ రైట్. తరతరాల తాతల తాతల తండ్రుల తంతెల నుండి వచ్చే పాట, ఎవరిది కాదు అది. మీదని చెప్పుకున్నట్టు విన్న నేను మీరు చెప్పుకున్నాను ఎప్పుడన్నా నా పాట అని? మీ ఆరు గుర్రాలు మా ఆరు చిచ్చే పొరపాటు చేయండి. నేను ఇందాక చెప్పిన వరంగల్ శంకరన్న పాడినని అది నూనె రాజేందర్ అని నర్సంపేటకు సంబంధించిన కళాకారుడు. అతను అతను తొందరగా క్యాచ్ చేసిండు ఆ పాటకి. అట్లా అంటే దాని కుడి భుజం మీద కడువ నాకు 2023లోనే సారీ 2003లోనే నాకు నేను దాన్ని విన్నా ఉప్పరిపిల్ల ఒక ఎస్సీ క్యాండిడేట్ ఎల్లమ్మ అంటే పాడింది. నేను చాలా పాటలు కలెక్ట్ చేసే సందర్భంలో ఈ పాట కూడా ఉన్నది, వాడే చెప్పులని అనుకున్నాం, వాడేసింది వాళ్ళు. అది దాని మీద మనకు పట్టలు మనకు అధికారం లేదు కదా. అది అంటే వరంగల్ సీన్ అన్నా ఏ పాటలైనా వేరే పాటలు లేదంటే సేకరించిన పాటల్ని పాటలుగా ఇంకోలాగా మార్చి రాస్తాడు తప్ప. ఒక విషయం అన్నా, మా ఊళ్ళే ఎరకలు పోషాలని ఎరకలైన ఉండేది, పాప ఆయనకు అంగి ఉండదు, రుమాలు చుట్టుకునేది దోతి, వాళ్ళ భార్య పేరు ముత్తి. పందులు కాసుకుంటా ముత్తి పట్టబంది కిల్ల పట్టబంది కిల్ల పట్టబంది కిల్ల అని పందులు కాస్తాడు. నేను ఇది చాలా సార్లు విని ముత్తి హాయ్ 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 హాయ్
ఇట్లా చేసి బంపర పనస పండు దాని చెంపలు రెండు పిండరు బంపర పనస పండురో దాని చెంపలు రెండు పిండరు దాని అబ్బెవడో దాని అమ్మెవరో దాని సబ్బుల షాంపుల షాపేడో చింతల పెళ్ళి కోరడే విడు చిరుబురులాడే చిరుతోడే చింతల పెళ్ళి పోరడే విడి చిరుబురులాడే చిరుతోడే విడి అత్తెవరు విడి సొత్తెవరు విడి కత్తుల ఒంటికి పొత్తెవరు ఇట్లా తయారు చేసుకున్నది. అదే 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 అంటే అదే మీ సొంత ముద్ర కలిగిన సాహిత్యం తక్కువ అని ఒక విమర్శ ఉంది. ఇది మీ సొంత ముద్ర అంటే మీది అని చెప్పుకోదగ్గది ఎంత ఉంది మీ మీ సాహిత్యంలో మీ పాటలో కానీ మీ రాతలో? నేనేమంటానంటే అన్న గజ్జల్ల కొడుకంటూ నాకు పుడితమ్మో ఎగిరేసి ముద్దాడే వీడవడమా అనే నాకు పద్ధతి తెలియదు. నా సొంత సాహిత్యమే నేను పాడుంటా. ఇందాక మీకు చెప్పిన చాలా ఉదాహరణలు నా పుస్తకాలు ఇట్లా పుట్టా తెరిచి చూసుకోలే నేను. నా అంటే ఈ ఎగ్జాంపుల్ ఏది ఏంటంటే నా పుస్తకాలు తెరిచి చూసుకోలేదు. మంది పాటలు నేను ఎందుకు వింటా, మంది నేను ఎందుకు మోస్తా, నాదే నేను మోస్తా, నా పుట్టినోళ్ళనే ఎగిరేసి ముద్దాడుకుంటాను నేను. నా సొంత సాహిత్యం కాదని నా సాహిత్యం దోపిడైపోతుందని నేను బాధపడుతున్నాను. నా సాహిత్యం దోపి విత్ ఎవిడెన్స్తో సహా మేము ఇంకా రాసిపోతా ఒకటి రెండు చోరాగ్రేసరుడు ఎవరు నీ పేర్లు చెప్తే వాళ్ళు ఉరిపెట్టుకొని సహాలే ఎందుకు బతకనీ. మరి మీకు లాస్ అవుతున్నారు కదా. నేను ఎందుకు లాస్ అవుతా, నాది ఊట శలిమి. సముద్రంలో శంభ నీళ్ళు తీసుకోపోతే ఏమైతే పెద్ద గొప్ప మాట బతకని. అయితే వాడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒకరిది మనం తీసుకున్నాం కదా, మరి ఫర్ ఎగ్జాంపుల్ సీన్ అన్న ఆస్తి ఎవరు తినాలి? మీ ఆస్తి తినడానికి ఎవరు వారసులు? పిల్లలు, మీ పిల్లలు. ఎక్కడో ఏ సందర్భంలో నా పిల్లలు ఎక్కడన్నా తప్పిదారుంటే వాళ్ళు తింటారు. ఎక్కడన్నా తప్పిదారి నాకు ఎక్కడ నా పిల్లలు పుడితే వాళ్ళు తింటారు, కానీ నా పుట్టినలో అయితేనే తింటారు. అది అబ్బా చాలా పెద్ద తిట్టు. ఓ అమ్మాయి చెవులు పగిలిపోయేలా తిట్టావు. నేను ఇంత కర్కోటంగా ఇంత కఠినంగా మాట్లాడాలి నా సాహిత్యం కానీ నేను ఎందుకు మాట్లాడతాను? అంటే ఎక్కువ సేకరణ పాటలే ఉంటాయి తప్ప సొంతంగా రాయడం? సొంతంగా రాసినవి చాలా ఉన్నాయి, సొంతంగా రాసినవి చాలా ఉన్నాయి. కానీ ఎంత యోధాను యూధుడైనవాడు. ఇప్పుడు మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మామయ్య, నువ్వు మరువకు మరువకు మామయ్య. అది ఫోకు. ఎంత గొప్ప సంగీత దర్శకుడు అయితేంది. మామా రావా ఏడికి చూడవా, ఏంటిది కలిపోతున్నది ఎక్కడ జారిపోతున్నది ఏమిటి? అత్తగారి సూటి కేసు, అత్తగారి సూటి కేసు, అత్తగారి సూటి కేసు నాదో నాదో కలిపోతున్నది నాదో నాదా అత్తగారి సూటి కేసు. మామా రావా ఏడికి చూడవా, ఏంటిది వెళ్ళిపోతున్నది ఎక్కడ పారిపోతున్నది ఏమిటి? విన్నారా మీరు బ్రహ్మాండ సినిమాలో? అది గరుడి పెద్దలక్ష్మి అంటే ఒక బుర్రకథ చెప్పుకుంటాం పాడు. నేనేమంటానంటే అమ్మ పాలు చూసుకునే వాళ్ళు ఎవరైనా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మనం ఎట్లా వచ్చినాం అనేది చెప్పడానికి కూడా కలేజే కావాలన్న ధైర్యం ఉండాలి. నిజంగా ధైర్యం ఉన్నోడైతే అమ్మ పాలు తాగినోడైతే ఎవడైనా కూడా ఏ కరెక్టే అవును ఆ పాటలో రెండు మూడు పదాలే కదా మనం ఆయన రాసింది. అరే రెండు మూడు పదాలు కారా ఈడియట్. ఒక స్త్రీకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐశ్వర్య రాయికి పట్టు పితాంబరం చుట్టి ఏడు వారాల నగలేసి ఒక బొట్టు తీస్తే ఎట్లుంటుందండి? ఎట్లుంటుంది చెప్పండి? విధవరాలలాగా మొత్తం తీసి పడే ఒక మసిగుడ్డ చుట్టూ రూపాయి బిల్లు అంత బొట్టు పెట్టు గుల్లె పోషవతల లెక్క లక్ష్మీ దేవత అలా ఉంటుంది కాళ్ళు మొక్కు ఇది కదా. మరి ఒక పదం రెండు పదం గదే బొట్టు నా బొట్టు పెడితేనే కానీ శ్రీకారం అక్కడ మొదలైంది. అందుకే ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎవరైనా కూడా. నేను ఎప్పుడు కాపీ చేయను
సూపర్ రాసిన చాలా ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్పాలి అన్న, గువా గువా ఎగిరెట్టి దాసర్ నారాయణ గారు ఒక హిందూ మహాసముద్రం, ఒక బంగాళాఖాతం, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద పర్వత శిఖరమైన ఆయన రెండు మూడు సార్లు ఏం రాసావు ఏం రాసాను. ఆ పాట సినిమా కోసం రాసింది, టెన్త్ క్లాస్లో నా పర్సనల్ లవ్ సాంగ్ అది. ఓ లవ్ స్టోరీ ఉందా? 10 నిమిషాల్లో రాసింది. పక్కున నవ్వేసి బయట కప్పుకుంటే పాల పొగు వండుకున్నా, పరుగు పరుగున వచ్చి పక్కన ఉన్నట్టు పగలంతా కరడి నొగన్నా, దొబ్బు చుల్లాటెందుకు దొరసాని రా ముందుకు, బత్తి పూల పాను పేయనా బంగారు పల్లాకి పంపనా, ఆ పల్లాకికే పోయి నవ్వనా నిన్ను పదిలంగ ఊరేగ మోయనా, హంసల్లేరా పాలగువా ఒయ్యారి సిరి సిరి మువ్వా. అది ఎంత హిట్ సాంగ్ అంటే ఆ సినిమాలో అది హిట్ సాంగ్. ఇక ఏమి అంతకంటే సాహిత్యం ఏమి రాస్తాం, ఏమి రాయాలి ఇంతకల్లా? రామ రామ నేను భజన పాటలు రాయాలి, నాకు మొదటి నుంచి భజన లేదు, భజన ఈ బ్లడ్లో లేదు. ముఖ్యంగా మళ్ళీ చెప్తాను, నాకు లౌక్యం అనేది తెలియదు. లౌక్యం అంటే అన్న రండి అన్న ప్లీజ్ కూర్చోండి అన్న మా ఇంటికి వచ్చింది అన్న, దీన్ని ఇంకా బయట దర్వాజా దర్వాజ కాలువకి అన్నారా నీ పంచాన్ని కలుగుతూ కూర్చో అనేది రాదు. అంత చండాలమైన లౌక్యం మాకు అవసరం లేదు. ఇంతకాలం బతికినా ఇక బతకమా అన్న, చాలు బతికినా కాడింది ఎంత జీవితం. కానీ అన్న సరే, పదవులు రాలేదు, పైసలు రాలేదు, పదవులు ఆశించలేదు, పైసలు ఆశించలేదు. ఒకటే తెలంగాణ మూమెంట్లో 10 కోట్లు 15 కోట్లు అని ఆఫర్ ఇస్తేనే పోలే మిమ్మల్ని మిమ్మల్ని కాల్ చేస్తాం, మిమ్మల్ని తన్ని తెరవేస్తాం, చదువుకొని పోలి మీ ఇంట్లో జెండాలు పోతాం అన్నాం. అప్పుడు నేను పైసలు కావాలనుకుంటే బట్టే భాషన అయిపోతుంది కదా. నేను ఇవన్నీ మాట్లాడుతూ అబ్బో సంసారం చూసినా టీవీ ఒకటి ఏం మాట్లాడుతాడు వీడు ముందాక అక్కడ 10 కోట్లకు అన్నారు అన్నాను అను అనే వాళ్ళు ధైర్యం ఉంటాను ముఖం పట్టుకొని అన్న తీసుకోలేదు తీసుకో పదవులు ఆశించలేదు. ఏమొచ్చింది పైసలు ఒకటి కష్టపడ్డా కదా, తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయి అనుకున్నాం కదా, నాది చిన్న ఉద్యోగం కదా, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చినాం కదా, మీ దగ్గర కష్టపడ్డా కదా, రాష్ట్రం వచ్చింది కదా, మీరే రాజు కదా, ఒక్క రెండు ప్రమోషన్లు ఇవ్వచ్చు కదా, దాంట్లో ఏమన్నా స్వార్థమా? అది నాకు ఇచ్చేది కాదా? అది నాకు చదువు లేదా? నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాదా? పోనీ నాకు సర్వీస్ లేదా? పోనీ మీ గవర్నమెంట్ సర్వీస్ లేదా? 8 సంవత్సరాలు అయితే అది 2 ఏళ్ళకొకటి ఇచ్చినా కూడా ఇప్పటికి నేను రాసిన కూర్చుంటాను కదా, మిమ్మల్ని తలుచుకుంటా కదా, మీ పేరు తలుసుకొని తింటాను కదా, షేర్ బియ్యం ఉన్నాయి సారుకొని తింటాం ఏమున్నాయి. మా నాయన చిన్నప్పుడే మాకు ఏం నేర్పించాడంటే సంస్కారం, 10 మందిని చుట్టూ కూర్చుంటే మా అమ్మను గొప్పడేది, పీస్తానం ఎందుకు, ఇంకో 4 గుడ్లు చెప్పాను, ఇంకో 10 గుడ్లు చెప్పాను అని చెప్పి ఒక గుడ్డు ఉడుకో ఆయన కోసం ఉడకబడితే ఆ గుడ్డుకు 10 ఒక్కలు చేసి చేసేటోడు. గట్లే నేర్చుకున్న సంస్కారం నేను. రైట్, అవార్డులు రాలేదని బాధ లేదా? ఏమైనా వచ్చినాయి ఇంతకు అవార్డులు? ఇవాళ మిర్రర్ టీవీ ఛానల్ ద్వారా మీ ముందు కూర్చున్నా, యావత్ ప్రజానీకానికి నేను పరిచయం, మళ్ళా పరిచయం అంటే పరిచయం అక్కర్లేదు, మిర్రర్ ఛానల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు వాస్తవాలను బయటపడుతుంది. దీన్ని మించిన అవార్డు రివార్డు ఏదైనా ఉంటుందా అన్న? దీన్ని మించిన అవార్డు ఉంటుందా అన్న? ఏం అవార్డు అన్న? అవార్డు అంటే ఏంటిదన్న? ఎందుకన్నా అవార్డు? రాష్ట్రం వచ్చిందన్న, దాని మించిన అవార్డు ఏందన్న? రాష్ట్రం వచ్చి మేము పట్టుకొచ్చిన రాష్ట్రంలో ఎంతోమందికి అవార్డులు వస్తాయి, మేము ఇస్తున్న అవార్డులు, మా త్యాగాలు, మా పాటలు, మా మా కష్టం, మా చెమట ఉన్నది కదా అవార్డుల మీద, ప్రతి షీల్డ్ మా చెమట ఇట్లా ఊసిస్తాను కదా, నాకెందుకు అవార్డు? నిజంగా నా కష్టం లేదు, బీరియాలు ఊసినట్టు మాట్లాడేయబోతుంది కదా, దీని మించిన అవార్డు ఏముంటుందన్న? మిర్రర్ అనే టైటిల్ నా తల మీద పెట్టిన మిరియాల, దీన్ని మించిన అవార్డు ఏముంటుంది చెప్పండి, ఇదే అవార్డు నా గొప్ప అవార్డు. నీకు దండమే, వండర్ఫుల్ వండర్ఫుల్ అన్న. మీ జర్నీ కానీ మీరు కానీ ఈ క్రమంలో మీ కుటుంబాన్ని అంతా కోల్పోయారని, మీ అన్న కోసం మీరు పడ్డ తప్పన ఇవన్నీ నాకు తెలిసినప్పుడు చాలా బాధేసింది అన్న. అసలు ఏం జరిగింది ఫ్యామిలీలో? 2 అన్నకు షుగర్ హై అటాక్ అయ్యి బ్రెయిన్ ఫంగస్ వచ్చింది. మా బ్యాడ్ లక్ ఏంటంటే మాది షుగర్ వంశ వృక్షం, మా తాతల నుంచి తరతరాలు నాకు కూడా షుగరే. ఓకే, అట్లా షుగర్ హై అటాక్ అయ్యి అన్న బ్రెయిన్ ఫంగస్ వచ్చి నిమ్స్ హాస్పిటల్లో ప్రొఫెసర్ మీనా కుమారి గారు తను చనిపోయిండు, గొప్ప డాక్టర్, ఆమె హాంబిజోమ్ ఇంజెక్షన్ సిఫారసు చేసిన, అది కావాలని చెప్పి. అప్పుడు నేను పోయి కేసీఆర్ గారు కాళ్ళ మీద పడేస్తే, నువ్వు కాళ్ళ మీద పడేయడవద్దు, నువ్వు కాళ్ళ మీద పడేయడవద్దు, నువ్వు ఏడిస్తే తెలంగాణ తల్లి బాధపడుతుంది,
నీ ఎత్తు బంగారం జోకిన తక్కువే. తెలంగాణకి ఎంతో శ్రమించను సంతోష్. వరంగల్ శ్రీనివాసుల్లో అన్న కష్టంలో ఉన్నట దానికి మని సమకూర్చున్నాడు. ముఖ్యంగా ఒక గొప్ప విషయం ఏంటంటే నా కోసం, మా అన్న కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం 5 నిమిషాలు ఆయనతో ఫోన్లో మాట్లాడి తెల్లారు నాయన నరసింహరెడ్డి గారిని ఇచ్చి పంపించున్నాడు. రాజశేఖర రెడ్డి అలే అప్పుడు ఈయనే ఒకడేది ఇచ్చేది మనమే అని చెప్పి వసూలు చేసి ఇవ్వమన్నారు. అప్పుడు అన్న హాస్పిటల్ ఉన్నప్పుడు ఆ తర్వాత నా పెళ్లి కంటే ముందే నాన్న ఆయన షుగరే, ఆయన హార్ట్ అటాక్తో మేండు. ఆ తర్వాత అన్న డ్యూటీ వేస్తాడు, నర్మెట్లో డ్యూటీ వేస్తాడు పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. ఎంత దుర్మార్గం అంటే అన్న బిడ్డకు పెళ్ళి అయిందని చెప్పి నౌకరీ వేయలేదన్న ఈ గవర్నమెంట్లో. మీరు చెప్పి వినండి, పెళ్ళి అయిన వాళ్ళకి ఇచ్చిన రూల్స్ ఉన్నాయి. 2012లో కరీంనగర్లో ఒకరికి ఇచ్చిండు పెళ్ళి అయినాక, ముగ్గురు అమ్మాయిలు ఉండగా ఒక అమ్మాయికి. ఈ ఇంట్లో చిన్న అమ్మాయి చిన్నది, ఈ పెద్ద అమ్మాయి పెళ్ళి అయిందని చెప్పి నౌకరీ వేయలేదు. దాని ఫైల్ పెట్టుకొని 5 రోజులు చూసుకుంటే తిరుగుడు అంత తిరిగిన. ఆ తర్వాత అమ్మ షుగర్ గురే చనిపోయింది. బావ కరోనా ముమ్మిట్లో ఆయనకు బైపాస్ సర్జరీ అయింది. బైపాస్ సర్జరీ అయ్యి అప్పుడు అంత కరోనా పేషెంట్లు అంతా ఉన్నారు పెద్ద హాస్పిటల్ కాంటినెంటల్ ఏఐజి హాస్పిటల్. అప్పుడు అంత కరోనా పేషెంట్లు, కరోనా పేషెంట్ల నుంచి వాళ్ళు మాట్లాడుకుంటే ఓ ఇదంత కరోనా హాస్పిటల్ అని చెప్పి ఆయన ఆ డౌట్కి ఆయన బాగా చనిపోయాడు. నేను పోగొట్టుకున్నారు, అందరిని పోగొట్టుకున్నాను. కనీసం నువ్వు బాధపడకు శ్రీనివాస్ అని ఒక ఫోన్, దానికి కూడా నోసుకునేంత నీచుని అయిపోయినా నేను. అరే శత్రువు నా చోటి దగ్గర తీస్తాం కదా, దారి పడిపోతుంటే అల్లాకే నాంపేది ఏదే బాబా అంటే 5 రూపాయలు బిల్లు ఇస్తాం కదా, ఉట్టే కారు ముందుకు వచ్చి తూడుచు గిట్లా అంటే ఇస్తాం కదా. నేను కనీసం గది కూడా చేయలేదా, నేను చేసుకున్న పాపం ఏంటి? ఇవాళ నన్ను ఇట్లా కూర్చునేవి మాట్లాడిస్తారంటే మీరే కదా నన్ను మాట్లాడించేది, లేకపోతే ఈ సందర్భాలు ఈ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయి? కానీ అంత మళ్ళీ సెట్ అవుద్దని అనుకుంటున్నా నేను అనుకుంటలేను. వాళ్ళు గుర్తించారు ఇది ఎప్పుడో కావాల్సింది, 8 ఏళ్ళు అయిపోయింది. ఓకే, అందరు చనిపోయినాక నేను ఒక్కరిని ఉన్నా కదా, కేవలం నేను పిల్లల కోసం బతుకుతాను. నేను ఇప్పుడు ఆ కుటుంబాలందరినీ చూసుకోవాలి. చలో మీకు మంచి జరగాలని కోరుకుందామన్న. చాలా చాలా సంతోషం అన్న. థ్యాంక్ యూ అన్న. ఒక మీకు బాగా నచ్చిన హృదయమైన ఒక పాటతో ముగిద్దాం. గొప్ప పాట, అన్ని కులాల మీద రాసింది అది. తల్లిరో ననుగన్న పల్లే, సక్కన్ని తెలంగాణ పల్లే, ఎల్ల కులములు గల్ల పల్లే, హెంగల నాటి ఎరలేని కీర్తి గల మల్లే, ఎల్ల కులములు గల్ల పల్లే, హెంగల నాటి ఎరలేని కీర్తి గల మల్లే, తల్లిరో ననుగన్న పల్లే, సక్కన్ని తెలంగాణ పల్లే, ఎల్ల కులములు గల్ల పల్లే, హెంగల నాటి ఎరలేని కీర్తి గల మల్లే, ఎల్ల కులములు గల్ల పల్లే, హెంగల నాటి ఎరలేని కీర్తి గల మల్లే, ముంజేతి కడియాడు ముజ్జనపు మొలతాడు, దండగడియం తలకు తోక రుహువాడు, చెవికి కొనుక పోగు చేతిలో చుట్ట, కోరమీసం కొబ్బెరంచుల్ల దోతి, వెండి పోచి నడుము కూకీలు కత్తి, గొంగడి కోలాటం గొడ్డలి చిప్ప, కిర్రు చెప్పుల బిర్రు నడకవల కెరక, గొర్రగాసే గొల్ల మల్లన్న కెరక, తల్లిరో ననుగన్న పల్లే, సక్కన్ని తెలంగాణ పల్లే, ఎల్ల కులములు గల్ల పల్లే, హెంగల నాటి ఎరలేని కీర్తి గల మల్లే, ఎల్ల కులములు గల్ల పల్లే, హెంగల నాటి ఎరలేని కీర్తి గల మల్లే, తెల్ల బట్టలు నొసట కుంకుమ బొట్టు, తెల్లారే సరికల్ల ఇల్లిల్లు చుట్టూ, మైల బట్టలు మల్లె పువ్వులు చేసి, ఇంటికి తెల్లంగా సున్నాలు వేసి, శుభరాకనిచ్చు శుభ కార్యమని చెప్పి, పోలు పోసి పెళ్లి పల్లాగి మోసి, కాగడ ఎలిగిచ్చి ఊరు దాటి, ఎచ్చ సాకలి యాకయ్య మరుపు రాడోయి, తల్లిరో ననుగన్న పల్లే, సక్కన్ని తెలంగాణ పల్లే, ఎల్ల కులములు గల్ల పల్లే, గల నాటి ఎరలేని కీర్తి గల మల్లే, మంత్రసానై మనకు ప్రాణాలు పోసి, సందు సందుకు ఎన్నో సేవలను చేసి, పుట్టిన పిల్లలకు పురుళ్ళు చేసి, గుండ్లు సుంద్రన కుండ క్షౌరాలు చేసి, గోళ్ళు తీసి మైల పోటు పోసి, ఊరు షారుదిరిగా పెళ్లి వేలే వేసి, కొంచెడొద్దని పెడితే కండ్ల కట్టుకుని, మంగళి రామయ్య మనసెంత గొప్ప,
అంతా ముత్తాదు నడుముకు జుట్టి మోకుభుజమున పెట్టి గుచి చేత బట్టి పిల్ల బద్దకు పలుగురాళ్ళ పొడిగొట్టి మరగత్తి మెరగత్తి మెత్తంగా నూరి కబడి బద్దకులట్టు కాలి నడగల్లు ముప్పొద్దు మాతాటి చెట్లెక్కటోళ్ళు గౌరవంగా ఊరి మర్యాదగా పడే గౌడన్నలు తెల్ల నీరు కళ్ళు పోసి ఊరు లేవక ముంద తన నిద్రలేసి లగ్గల సొంటి బొగ్గులు కొలిపిలేసి తిత్తితో గాలొత్తి నుప్పు రాజేసి ఇనుమునంతా మెత్తబడేటట్టు కాల్చి కొలిమి మంటకు వల్లు కాకబుడుతంటే సమ్మెటెత్తి కర్లు కొడు వల్లు ధరిసి ఊరికే పదునైన సాయమయ్యేది కమ్మరి చెలుపుకి నిత్య పనిచేసి మోకరిల్లి తరను నేలపై ఉంచి దింగినా దేవునికి రెండు చేతులు చాపి అల్లాహు అక్బర్ అని రోజు కైదూసాను నసీబు బాగుండన్న మాసు చేసి తా ఎత్తులు లక్క కాయలు వేసి నెవలి కట్టతో ఈ పునా దెబ్బలేసి పిల్లల్ని కాపాడి పీరీల నెత్తేది తురుకొల్ల బషీరు సాయబు మా ఊళ్ళ తల్లి రోనని గన్న పల్లే సక్కల్ని తెలంగాణ పల్లే ఎల్ల కులములు గల్ల పల్లే గడనాటి కరణేరి కీర్తిగల పల్లే బుర్ర మీస బుర్రకాయ ఎంత బుర్ర గడగడ దమ్ము బొంగడు కళ్ళు తాగి కొత్త చెప్పుల జోడు కంపులో తెచ్చి దిగజేసే కుంచుడంతక కళ్ళ మూడ్చి పెళ్లి పేరంటాలకు మావిడాక ఇచ్చావుకు చాటింపు కూడప్పు మీద పోషమ్మ బోనాను చెద్దమనుకున్న దర్వేశను మాది గొల్లమై సన్న అంగిలేది ఒళ్ళు హతమైన ఒళ్ళు ముడిరు మాను ముక్కుపై ముచ్చపోగు చెపికెండి పోగులు చేతిలో కట్టి కాశభోషణ గోసి కమకోత కత్తి కుచ్చమోర ముచ్చటైన మిస్సాలు ఈ తాకులు పెరిగితే తనకు సిరులు గుల్లలు గుమ్ములు తట్టలల్లిచ్చేది ఇంటింటికి ఎరకలొల్ల పోషాలు ఎన్ను కట్టిన డొక్క ఎగబోసుకుంట దగ్గరికి గుంజి బిగ్గర గోసిపెట్టి ఎద్దెత్తు కొండలను ఎగబాకి ఎక్కి గన్నెత్తి కొండలను రెండుగా పగిలేసి ఉలిసుత్తతో ఉరిమి చూసి కొడుతంటే పరము పరమై కంకరారాదుతంటే రాని నా కంకరతో రోడ్లేసి నడిపించి ఒడ్డొల్ల కాశన్నకు వందనాలు తల్లి రోనని గన్న పల్లే సక్కల్ని తెలంగాణ పల్లే ఎల్ల కులములు గల్ల పల్లె గలనాటి చెరలేని కీర్తి గల పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె గలనాటి చెరలేని కీర్తి గల పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె గలనాటి చెరలేని కీర్తి గల పల్లె బా అద్భుతమే బాబు నిజంగా మిమ్మల్ని కన్నందుకు తెలంగాణ జన్మ ధన్యమైంది చాలా సంతోషం అన్న అన్న మీరు చెన్నై వెళ్ళినప్పుడు మీరు చంద్రబోస్ ఒకేలాగా ఉంటారు కన్ఫ్యూజ్ అవుతారు నిజమే నేను చాలా మంది ఉన్నారు నేను సెలూన్ పోడితే అప్పట్లో మీరు చంద్రబోస్లా ఉన్నారు నేను మద్రాసు పోతే డప్పు లక్ష్మణ్ ఇట్లా ఏంది చంద్రబోస్ ఓహో దాసరి గారు కదా అందుకే చంద్రబోస్ వచ్చారండి అన్న నేను చంద్రబోస్ అన్నాను వరంగల్ శ్రీనివాస్ అనేది అప్పుడు 2002-2003లో చంద్రబోస్ అనే నన్ను చంద్రబోస్ అంతా ఎట్లా ఉంటుంది మీ రిలేషన్ అంతా మంచి బ్రదర్ పక్క పక్క ఊరు వాళ్ళ చల్లగరిగా మాది తక్కలపాడు మాది చిట్యాల మీ చిట్యాల సూపర్ అన్న సూపర్ చాలా సంతోషం అన్న థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ అన్నతో పాటు వచ్చినందుకు బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ సో అన్న త్వరలోనే మీకు మంచి రోజులు రావాలి థ్యాంక్ యూ అన్న మీ అంత పెద్ద కుటుంబాన్ని మీరు చూసుకోవడానికి కావాల్సిన శక్తియుక్తులు కేసీఆర్ సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది అన్నతో మన వరంగల్ సిన్నతో బిఎస్ టాక్ షో కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ